మరొకరు సుందరకాండ పుస్తక ఆవిష్కరణ స్వాములందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదం కోరుకుంటూ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అలా
శ్రీకళ భజన మండలి నుంచి స్వాగతం స్వాగతం తెలుపుతున్నాం స్వామి స్వామి శరణం స్వామి శరణం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మరి అలాగే ఇప్పుడు విచ్చేసొచ్చటి వినోద్ గురుస్వామి గారు కూడా స్వాగతం స్వాగతం. ఓం సభాయే నమః. స్వామియే, స్వాములందరికీ ఆకలిస్తున్నట్టుంది. కొద్దిగా గట్టిగా చెప్తే అక్కడే ఉన్నాడు మన స్వామి, పలుకుతాడు. స్వామియే స్వామి. ఈరోజు పూజ్యులు శివస్వామి గారు, మనందరికీ తెలిసినటువంటి గురుస్వామి, మన గురుస్వామి, మా గురుస్వామి అందరికి, బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ గారు ఈరోజు జ్యోతి ప్రజ్వలన గమనించి సభను ప్రారంభిస్తారు. ఒకసారి అందరు శరణాలు చెప్పండి. స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుధనే శరణమయ్యప్ప, ఆ పద్మాంధవనే అనాథ రక్షకనే స్వామియే. స్వామి అందరు కూర్చోండి. స్వామి, పరాశర మహర్షి ఒకటి చక్కటి వాక్యం చెప్పారు. శ్రీరామచంద్రుడు సుందరుడు, సీతాదేవి సుందరి, అతిలోక సుందరి, ఆంజనేయ స్వామి సుందరుడు. ఈ సభ సుందరమైంది, సభా సభలో ఉన్న హృదయాలన్నీ కూడా సుందరమైనవి, వేదికను అలంకరించిన పెద్దవాళ్ళు కూడా సుందరులే. ఈ శుభ సందర్భంలో
మనకి జీవన ప్రమాణానికి సరి అయినటువంటి మార్గం భక్తి, సేవా తత్పరత, దాన్ని ముఖ్యంగా సూచించేటువంటి సుందరకాండ. రామాయణంలో ముఖ్యమైనది సుందరకాండ, ఎందుకంటే ఆ పాత్రలన్నీ సుందరమైనవే, అసలు రామాయణమే సుందరమైనది. ఇంతమంది సుందరుల మధ్య, సుందర హృదయాల మధ్య ఈరోజు శివస్వామి గారితో సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతోంది. అందరూ స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి భజంతులు కొట్టండి కొద్దిగా. స్వామి బుచ్చిరెడ్డి గారు వేద మీదుగా రావాలి, వినోద్ గురుస్వామి గారు కూడా వేదిక వందనాలను కోరుకుంటున్నాం. గురుస్వాములు అందరు వచ్చేసేయాలి. గురుస్వామి, గురుస్వామి, గురుస్వామి ఒక్క నిమిషం. లైవ్ కెమెరా నడుస్తుంది స్వామి, కొద్దిగా కెమెరాలు కొంచెం పక్కకు తీసుకోండి స్వామి. లైవ్ కెమెరా నడుస్తుంది మీ బ్యాక్ సైడ్ స్వామి, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి స్వామి V3 వారికి. ఇప్పుడు స్వామి శరణం, స్వామి శరణం.
స్వామి శరణమయ్యప్ప. ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఒక ప్రయత్నం కానీ అది చెయ్యాలి, ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలి అంటే చిత్తశుద్ధి కావాలి. ఈరోజు గురుస్వాములందరికీ సత్కార్యం అనేటువంటి ఒకటి చక్కటి మహత్కార్యాన్ని ప్రారంభించాడు చిరంజీవి ఈశ్వర్ గురుస్వామి. ఈ కార్యక్రమంలో పోయినసారి భగవద్గీతను అందరికీ ఇవ్వటం జరిగింది సరళమైన తెలుగులో. అదేవిధంగా ఈసారి సుందరకాండ, దీని గురించి పరాశర మహర్షి చాలా చక్కగా చెప్పారు. హనుమ సుందర కథాసుధ అనేటువంటి తన గ్రంథంలో ఎంత చక్కగా చెప్పారంటే, పరమేశ్వరుడు పరమేశ్వర తత్వం ఏమిటి, ఆ శివతత్వం ఎలా ఉంటుంది, దానికి ప్రతీక ఏమిటి, దానికి ప్రతిబింబమే సుందరకాండ అన్నట్టు ఆయన తన చరిత్రలో చక్కగా వివరించారు. ఆయన అటువంటి సుందరకాండ ఎన్నో అవస్థలకి ఎన్నో రకాల రోగాలకి మనిషి పడే బాధలన్నిటికీ కూడా నివారణ సుందరకాండ అని చెప్పబడింది. ఒక మొన్న ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు అంటే అమ్మ సుందరకాండ పారాయణ చేయండి అన్నారు. ఇలా కష్టాలు పడుతున్నారు అంటే సుందరకాండ పారాయణ చేయండి అన్నారు. ఎందుకు, అందులో పాత్రలన్నీ సుందరమైనవే. చివరికి రావణాసురుడితో సహా లంకలో ఉన్న అందరూ కూడా సుందరమైన వాళ్ళే అని వర్ణించాడు అక్కడ. అటువంటి సుందరమైనటువంటి సుందరకాండని ఈరోజు మన గురువుగారి చేతి మీదుగా, శివస్వామి గారి చేతి మీదుగా, బ్రహ్మశ్రీ వేణుమాధవశ్రమ గారి చేతి మీదుగా మనం ఆవిష్కరించడం జరిగింది. దీని ద్వారా అందరూ కూడా వేదికలను అలంకరించిన వాళ్ళే కాకుండా ఇక్కడ సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా చక్కటి ఫలితాన్ని పొంది వాళ్ళ గురుదేవుల ఆశీస్సులు తద్వారా భగవంతుడి కృప కూడా పొందగలరని కోరుతూ ఇప్పుడు గురువుగారు బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ గారిని కొద్దిగా వారి యొక్క మెసేజ్ ముందర భాషణం అనుగ్రహ భాషణాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. స్వామి ఆశ్యామ కోమల విశాలతలం విచిత్ర వాసోగసాల మరణోత్కల దామహస్తం ఉత్తుంగ రత్న మకుటం కుటిలాగ్రకేశం శాస్తారమిష్టగరదం శరణం కృగద్వి స్వామీ శరణమయ్యప్ప. సుందర స్వరూపం ఆంజనేయ స్వామిది, సుందర తత్వం ఆంజనేయ స్వామిది, సుందరమైనటువంటిది రామాయణం. రామాయణంలో సుందరకాండ చాలా విశిష్టమైనది అయితే దాని యొక్క విశిష్టతని ఎంత గాగా ఈనాటికి ఇన్ని యుగాలైనప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారంటే దానిలో విశిష్టత ఏమిటి, ఆ హనుమంతుడి యొక్క లీలయే విశిష్టత. అందువల్లే ఇక్కడే మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇన్ని యుగాలైనప్పటికీ మనుషులకి కష్టం వచ్చిందంటే సుందరకాండ పారాయణం చేస్తే పోతుంది. ఇంట్లో వివాహాలు జరగలేదంటే సుందరకాండ పారాయణం చేస్తే వివాహాలు కుదిరిపోతాయి. అలాగే ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా ఆనాడు ఆ రామాయణంలో జరిగినటువంటి
సుందరకాండ కృగాగం వల్ల శ్రేయస్సు అభివృద్ధి ఆశీస్సులు కలిగి అందరూ కూడా సుందర కాండ కృగాగం వల్ల సుఖాలని పొందుతూ ఉంటారు. అయితే ఇంత చక్కటి ఈ ఉద్గ్రంథాన్ని ప్రజలకి తెలియచేయాలి, ప్రజల్లో ఈ యొక్క సుందరకాండ యొక్క ప్రభావాన్ని ప్రభావితం చెయ్యాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈశ్వర్ చేస్తున్నటువంటి ఒక కృషికి మనమందరం చేయూతనిచ్చి చక్కగా మన సాంప్రదాయకరమైనటువంటి, బహుశా మీ ఎవరికి తెలియదు, శివస్వామి గారు భద్రాచలం యొక్క విశిష్టతని చాలా తెలిసినటువంటి వారు కాబట్టి భద్రాచలంలో ఈరోజు జరుగుతున్న మనకై జరుగుతున్నటువంటి అమానుష చర్యని అరికట్టడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. దీనికి నిజంగా మనమందరం బాధ్యులమే. కనీసం మనమందరం చేయూతనివ్వాలి. ఎందువలనంటే రామచంద్రమూర్తి దశరథుడి యొక్క కుమారుడు. ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో అర్చన చేయాలంటే ఎవరి పేరు గోత్రం చెప్పుకుంటాం? తల్లిదండ్రులు బ్రతికి ఉంటే తండ్రి పేరు తండ్రి గోత్రము చెక్కి మనం అర్చన చేస్తాం. అయితే భద్రాచలంలో జరుగుతున్నటువంటి అమానుష చర్య ఏమిటో తెలుసా? రామచంద్రమూర్తిని రామనారాయణుడిగా మార్చి కొంతమంది పెద్దలు చాలా దురాక్రమణ చేస్తున్నారు. తండ్రి కేరు గోత్రం చెక్కాలా? భగవంతుడు మూలపురుషుడు కాబట్టి నీ తండ్రి కేరు గోత్రం తీసేసి మూలపురుషుడు పేరు చెక్కాలా? ఎంత అమానుషమైన చర్య ఇది. మనకి సాంప్రదాయంలో కులము గోత్రము ఈ విధమైనటువంటి కట్టింపులు చాలా విశేషమైనటువంటివి. 30 సంవత్సరాలు కనీసం నేను రామ కళ్యాణ పత్రిక ఏ సీఎం వచ్చినా కూడా మా రామచంద్రమూర్తిని సీతాసాధ్వికిచ్చి వివాహం చేస్తున్నాము, మీరు వివాహానికి తలంగురాలు ముత్యాలు తీసుకొని రావాలి అని ఆహ్వానించేవాళ్ళు. అట్లాంటిది స్వామివారు ఒక ఆయన ప్రవేశించి ఆ రామచంద్రమూర్తిని కక్కకు కొట్టి రామనారాయణమూర్తిని తయారు చేశాడు. ఇందులో ఏమిటి స్వార్థం? ఎందువల్ల స్వార్థం? ఇది సాంప్రదాయాన్ని తక్కువ కట్టిస్తున్నటువంటి చర్యలు. దీనికి స్వామివారు చాలా కృషి చేస్తున్నారు సరైనటువంటి మార్గంలోకి తిక్కడానికి. అయితే దీనికి మనకి ఆధారాలు దొరుకుతున్నాయి. వారికి కూడా స్వామివారికి కూడా బాగా తెలుసు. పెద్దవాళ్ళు పండితులందరూ చాలా కృషి చేస్తున్నారు. ఆ భద్రాచలంలో ఉన్నటువంటి వేద పండితులు కూడా తక్కువ కట్టిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మీకు తెలియనటువంటి విషయాలు లోకంలో జరుగుతున్నాయి. మన సాంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం కాషాయాన్ని కట్టుకున్నటువంటి మహాత్ములకి మనం అందరం సహకారం చేస్తే, ఏ విధమైనటువంటి సహకారం? ఒక దీపం పెట్టి దీపం ఆరకుండా ఉండడానికి చేయిని ఏ విధంగా మనం అడ్డుపెడతాము, ఆ విధమైనటువంటి సహాయాన్ని హైందవ సాంప్రదాయానికి మనం అందరం కానీ సహకరిస్తే హైందవ సాంప్రదాయం ఈనాడు పడుతున్నటువంటి కాట్ల నుంచి తక్కుకుని సరైనటువంటి మార్గంలో నడుస్తుందని, నడవాలని మహాత్ములకి మనం అందరం వెనకాల ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏమో చేయక్కర్లా. సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు కాషాయం కట్టుకున్నారంటే మాకు ఇక ఏమీ అక్కర్లేదని కట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ మనం చెయ్యాలి. అయితే నాకుగా ఒక ముఖ్యోద్దేశాన్ని అప్పగించడం జరిగింది. అందులో ముద్ర అనేటువంటిది ఈ అయ్యక గుజలో చాలా విశేషమైనటువంటిది. దీన్ని ముద్రవడి అంటారు.
సాధారణంగా నాకు ఇంచుమించుగా 50 సంవత్సరాల క్రిందట మా గురువులు కారా భాస్కర్ అయ్యర్ గారు తిరువాభరణ గట్టికి లాస్ట్ వెళ్ళిచ్చకాడు. ఆయన గారు ఇచ్చినటువంటి ముద్ర ఇది. ముద్ర అనే దానికి ఒక సాంప్రదాయం ఉంది. ఈ ముద్ర ఎందుకు పెట్టుకుంటారు అంటే అదే సాక్షాత్తు అయ్యప్ప స్వరూపంగా భావన చేసి దానికి ఒక విగ్రహానికి ఏ విధమైనటువంటి సంస్కార క్రియలు చేస్తారో అవి చేసి సరి అయినటువంటి శిష్యుడికి అర్హత కలిగినటువంటి శిష్యుడికి 7వ సంవత్సరం కానీ 18వ సంవత్సరం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి ముద్రగడిని అందరూ ధరించడం అనేది సాంప్రదాయం కాదు. అయితే ఈ రోజున 18వ సంవత్సరం వస్తూనే ఆ 18వ సంవత్సరం అయ్యప్ప స్వామికి ఓ కెళ్ళి కొడుకును తయారు చేసినట్టుగా తయారు చేసి వాడికి ఇంకా కొత్తగా మంగళ స్నానాలట. ఏమిటి మంగళ స్నానాలు? మంగళ స్నానం ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి? సరే ఇది తర్వాత చెప్తాను. అయితే ఈ ముద్ర ఎవరికైతే ఇస్తారో వారికి స్వామి ఆవాహన ఉంటుంది. అది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అది ఎప్పుడు వస్తుంది? ఈ అయ్యప్ప పూజలో అయ్యప్ప మండల కాలం చేసినప్పుడు 41 రోజులు వ్రత దీక్ష చేసి ఆ వ్రత దీక్షలో శాస్తాకృతి అనేటువంటి పూజ చేయడం జరుగుతుంది. ఏం చేస్తున్నారా మీరు అడిగితే శాస్తాకృతి చేస్తున్నాం. శాస్తాకృతి ఏమిటి? శాస్తాకృతి అనే దానికి ఒక అర్థం ఉంది. శాస్తాకి ప్రీతికరమైనటువంటి విషయం ఏమిటి అంటే అన్న సంతర్పణ. అన్న సంతర్పణ చేయాలి. అన్నదానం కాదు, అన్నం దానం చేయగలిగిన అంత గొప్పవాళ్ళం కాదు మనం. అన్న సంతర్పణ చేయాలి. అన్న సంతర్పణ ఏ విధంగా జరుగుతుంది? కేరళలో పూర్వకాలంలో క్రైస్తవుల యొక్క ప్రాబల్యం ఎక్కువైపోయి వీళ్ళ దాడులు విపరీతంగా జరగడం మొదలుపెట్టినాయి. అయితే హైందవులకి అయ్యప్ప స్వామి వారు ఒక గొర్రాన్ని ఇచ్చారు. అది ఏమిటి అంటే వీరు మహిషి గోదార్థం అడవిలోకి వెళుతూ ఎరుమేలి దగ్గర తలక్కారమల అనేటువంటి కొండ దగ్గర పూజ చేసి అడవిలోకి వెళ్ళడం జరిగింది. ఆ అడవిలోకి వెళ్ళిన తరువాత వారికి ఆకలి వేస్తే భోజనం పెట్టడానికి ఎవరూ లేకుండా పోయినారు. ఆ లేకుండా ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి కమ్మంగుడి అనేటువంటి వంశస్థులు వారి యొక్క గొప్పతనం తెచ్చుకొని వాళ్ళు చాలా గొప్ప దేవి ఉపాసకులు కాబట్టి వారు స్వామి వస్తున్నారని గ్రహించి వారికి వంట చేసి వెదురు గుయ్యంతో గుక్కెడు భోజనం పెట్టారు. ఆ భోజనం తిన్న అయ్యప్ప స్వామి ఆకలి చల్లారిన తర్వాత వాళ్ళకు ఒక వరం ఇచ్చారు. అది ఏమిటి అంటే ఏ రోజునవుతే మీరు అయ్యప్ప స్వామి పూజ చేసి నన్ను శ్లోకాలతోటి వాటిని గరుగు విరుత్తం అంటారు మలయాళ భాషలో, వాటితో మమ్మల్ని ఆహ్వానించి పిలుస్తారో అప్పుడు మేము కంగంగుడి వంశస్థులకి ఒంటికైకి ఆవహించి మీ యొక్క కష్టాలని తీరుస్తాము అని చెప్పారు. ఆ విధంగా ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి వరము ఈ విధంగా ఈ క్రైస్తవుల నుంచి క్రైస్తవుల గారి నుంచి తప్పించుకోవడానికి కేరళీయులందరూ ఆ సముద్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇంచుమించుగా త్రివేంద్రం, కొచ్చి, కరగూర్ ఈ క్షేత్రాల్లో అంతా కూడా శాస్తాకృతి అనేటువంటి పూజ మొదలుగొట్టడం జరిగింది. ఆ రోజున ఏం చేస్తారంటే స్వామికి తెల్లవారుజామున గణపతి హోమం, రుద్రాభిషేకం, శాస్తా పూజ, శాస్తా గజన ఇవన్నీ చేస్తారు. చేసినప్పుడు 12 గంటల సమయంలో 12, 12:30 సమయం మధ్యలో మహానివేదన జరిగిపోవాలి. ఇవాళ చేస్తున్నారే 3 గంటలకి బిర్యానీ భోజనంతో
మిరపకాయ గజ్జీలతో భోజనాలు ఇవన్నీ కాదు, శాస్త్రీయమైనటువంటి భోజనం పెట్టడం జరుగుతుంది. ఆ 12:30 సమయంలో మంగళహారతి జరుగుతుంది. జరిగినప్పుడు నివేదనానంతరం స్వామి ఈ కమ్మంగుడి వంశస్థులపైకి ఆవహిస్తారు. ఆవహించినప్పుడు ఈ ముద్ర అనేటువంటి ఈ యొక్క దండాన్ని చేతిలో కట్టుకుంటారు. కట్టుకొని విభూది ఇచ్చి అక్కడ నైవేద్య సమయంలో పెట్టినటువంటి ఆకుల కట్ట, దాన్ని మలయాళ భాషలో ఎలకట్టు అంటారు. ఆ ఎలకట్టుని ఒక యజమానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి ఆకులతోటి అన్న సంతర్పణ మొదలవుతుంది. మొదలైనటువంటి అన్న సంతర్పణ ఇంచుమించుగా 800 మంది వచ్చినా కూడా ఆ అక్షయ పాత్రలాగా ఆ రోజున ఆ అన్నం మిగులుతూనే ఉంటుంది. అంత అద్భుతంగా అన్న సంతర్పణ జరుగుతుంది. భయాన్ని పోగొట్టుకోవడానికి, స్వామి యొక్క రక్షణ పొందడానికి చేసేటువంటి ఈ శాస్తాకృతి పూజలో ఇంత అద్భుత విషయం దాగి ఉంది. దీన్ని మానేసి మనం ఈ రోజున ఇష్టం వచ్చిన విధంగా తయారు చేస్తున్నాం. అదేవిధంగా 18వ సంవత్సరం శబరిమల యాత్ర చేశాము అంటే ఎవడి కోసరం చేశాం? ఎందుకు చెయ్యాలి? నీకోసరం నువ్వు చేసుకుంటున్నావా? నీ స్వార్థం కోసరం చేస్తున్నావా? లేక లోకాన్ని ఉద్ధరించడం కోసరం చేస్తున్నావా? శబరిమలకి వెళితే మన కష్టాలు తీర్చుకోవడానికి వెళుతున్నాం, అంతేకాని మెహర్గాని చేయడానికి ఏమి వెళ్ళట. అందువల్ల ఈ ముద్రని చాలా జాగ్రత్తగా, ఒక ముద్ర ఖరీదు 50,000-60,000 ఖరీదు చేస్తుంది అన్న, ఎవడయ్యా చెప్పింది ఇది? ఎందుకు చేస్తున్నారు ఈ తప్పు? ఇది వెదురు గెత్తంతో చేసినటువంటి ముద్ర. దీన్ని తీసుకొచ్చి ట్యానింగ్ చేసి చక్కగా దీనికి సంస్కారం చేసి ఒక 1 ఏడాది తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసి గురుముఖత మూలమంత్రంతో పాటు ఇచ్చేటువంటి ముద్ర ఇది. ఇది ఇచ్చేప్పుడు ఎవడు కడితే వాడు ఇవ్వకూడదు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ గురుస్వామి ఎవరైతే ఉంటారో వారి చేతుల మీదుగా ఈ ముద్రవళిని తీసుకోవాలి. ఇది పాతాళ భైరవి సినిమాలో ఎస్విఆర్ చేతిలో ఉన్నటువంటి మంత్రదండం కాదు. ఇది ఎంత దరిద్రమైనటువంటి పేరు పెట్టారు చూడండి దీనికి, ఇది మంత్రదండము అని. మంత్రదండం అనేసరికి ఎంత హేయమైనటువంటి మాట, దానికి ఎంత చిన్న ఒక అర్థాన్ని కలిగింపు చేస్తోంది. ఇవన్నీ సబగైనటువంటి విషయాలైనా ఇవన్నీ వదిలేసి ఆ 18వ సంవత్సరం రోజున ఆయన గారిని నీళతాళాలతోటి ఇక మీకిచ్చే పిచ్చి వాణ్ణి ఒక కళ్ళకి మీద ఎక్కించుకొని ఊరేగింపు చేసుకుంటూ ఏమిటి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ తీసుకొచ్చి వాడికిట మంగళ స్నానాలట. మంగళ స్నానాలు అనేటువంటి ఒక మాటని ఎక్కడ వాడాలో తెలుసా? ఎవరికి వాడాలో తెలుసా? ఒక అమ్మగారు మేళతాళాలతో వెళ్ళి ఆయనను తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి మంగళ స్నానం అప్పుడు చేయిస్తారు. మంగళకరమైనది వివాహం కాబట్టి ఆ మంగళ స్నానం చేసేటువంటి పద్ధతి అక్కడ ఉన్నటువంటి విషయం, దాన్ని మంగళ స్నానం అంటారు. ఒక కలికి మన గురుస్వామి ఉన్నాడు, వాళ్ళని గాథతో చెప్తున్నటువంటి మాట, మీరు ఎన్ని తప్పుడు వేషాలు ఇస్తారో అన్నిటికీ గాజా కొడుతూ ఉంటాడు ఆయన. భార్యాభర్తని కూర్చోబెట్టి అయ్యప్ప కూర్చేయిస్తాడు. ఎక్కడ ధర్మం ఇది? ఆ దీక్షా సమయంలో సన్యాస ధర్మానికి దూరంగా ఉండడం కోసమే మనము భార్యాభర్తలని తత్కాల దీక్ష అనుకోవచ్చు, ఇది తత్కాల సన్యాసం అనుకోవచ్చు. అటువంటి సమయంలో వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళు చేసే శుశ్రూష కనికొస్తుంది, దానిలో తప్పు లేదు. కానీ భార్యని పక్కన కూర్చోబెట్టి పూజ చేయించడం ఎక్కడ? ఇది లేదు. ఇది ఇవన్నీ కొత్తగా కేవలం డబ్బు కోసం వస్తున్నటువంటి విషయాలు. అయితే ఈ సరిగ్గా మంగళ స్నానాలు అనేటువంటి విషయంలో ఈ మంగళ స్నానాలను ఎత్తి పారేయండి, చాలా తక్కువది. ఇది శబరిగిరిలో ఆ 9 కలశాలు పెట్టి తంత్రి ఎవరైతే ఉంటారో మేల్శాంతి అనేటువంటి
ఒక కోస్ట్ ఉంటుంది. ఆ మేల్శాంతి కోస్ట్ దగ్గర దగ్గర 60 సంవత్సరాలుగా వచ్చింది. తంత్రికి కీర్శాంతికి మధ్యలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. అయితే జలం పెరుగుతున్న కొద్దీ దాన్ని సరైనటువంటి ఒక పద్ధతిలో మార్చుకోవడం కోసం మేల్శాంతి అనేటువంటి ఒక పద్ధతిని ప్రవేశింపచేయడం జరిగింది. అయితే కేవలం ఈ ఓణం పండగ ముందర మేల్శాంతిని తీసుకోవడం జరుగుతుంది. మేల్శాంతిని తీసుకున్నప్పుడు తంత్రి వర్యులు దేవాలయం ముందర 9 కలశాలు పెట్టి శుద్ధి కలశం చేస్తారు. శుద్ధి కలశం చేసి ఈ 9 కలశాల యొక్క నీళ్ళని ఆయన శిరస్సుకైన కోయడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? సరిగ్గా స్వామివారి ఎదురుకుండా సోపానం అని ఉంటుంది. ఇది వరకు రోజుల్లో అక్కడ గొండారం ఉండేది. ఆ గొండారాన్ని తీసేసి ఇప్పుడు మీరు డబ్బులు వేసేటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ ఈ క్రియ జరుగుతుంది. జరిగినప్పుడు ఈ మేల్శాంతిని కూర్చోబెట్టి ఆయనకి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగినప్పుడు మేల్శాంతికి ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది తంత్రి వర్యులు. ఎందువల్ల జరుగుతుంది? కేవలం తంత్రి ఒక్కడే ఆ పితృస్థానం కలిగిన వాడు కాబట్టి పితృస్థానంలో ఉన్నటువంటి ఆయనకి అసిస్టెంట్గా వచ్చినటువంటి మేల్శాంతి కూడా ఈ మంత్రోపదేశం ఉండి సంవత్సర కాలం ఆయన ఆ దేవాలయంలో పరిచర్యం చెయ్యాలి కాబట్టి దేవతా మూల మంత్రాన్ని ఆయనకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి క్రియ ఉన్నటువంటి ఈ క్రియని ముండమోకి మంగళ స్నానాలు అనేటువంటి ఒక దరిద్ర మాటతోటి దీనిలోకి చొక్కింపచేసి కేవలం డబ్బు కోసం ఆడుతున్నటువంటి నాటకం. దీన్ని తీసిపారేయండి. మంగళ స్నానాలు మనకి కనికిరావు. మంగళ స్నానం కనికి వచ్చేటట్టయితే రేపటి నుంచి మాల వేసుకున్న వాళ్ళందరూ చక్కగా ప్రతి ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది, వేడి నీళ్ళు ఉంటాయి, స్నోలు షాంపూలు అవన్నీ ఉంటాయి, అవన్నీ ధరించి పెళ్లి కొడుకుల్లాగా తయారవ్వండి. కాదు అంటే చక్కగా మంగళ స్నానాన్ని ఎత్తేయండి. ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నింటినీ తీసేయండి. చక్కటి అయ్యప్ప దీక్ష ఒకనాడు శబరిమలకి వెళితే కేరళ రాష్ట్రంలో మాల వేసుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ కనిపించేవాళ్ళు తెలుసా? తెల్లవారుజామున నదికి వెళ్ళేటప్పుడు కనిపించేవాళ్ళు, మళ్ళా సాయంత్రం పూట నదికి వెళ్ళేటప్పుడు కనిపించేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మాల వేసుకున్న తర్వాత నదికి వెళ్ళి స్నానం చేసి వీపూది ధరించి శరణఘోష చెప్పుకొని వాళ్ళకున్నటువంటి మంత్రానుష్ఠానాలు చేసుకొని ఇంటి ముందర ఉన్నటువంటి చావడిలోకి వచ్చి కూర్చుంటారు. కూర్చుంటే కేరళ మొత్తంలో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఈయన మాల వేసుకున్నాడు అనేటువంటి గౌరవంతో స్వామియే శరణమయ్యప్ప అని వారికి నమస్కారాలు చేస్తారు. నమస్కారాలు చేసి అయిపోతే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఎవరికి కనిపించేవాళ్ళు కాదు. అయితే కాలమాన ప్రమాణంలో ఇప్పుడు పద్ధతులన్నీ మారినాయి కాబట్టి, గ్రామాలన్నీ పోయి సిటీలు అయిపోయినాయి కాబట్టి కొంతవరకు మనం మార్చుకోవడంలో తక్కులేదు. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా అయ్యప్ప దీక్షని మారుస్తామంటే మాత్రం అది ఒప్పుకోనటువంటి విషయం. భార్యని పక్కన కూర్చోబెట్టి పూజ చేయించడం అనేది సాంప్రదాయంలో లేదు. అది తత్కాల సన్యాస దీక్షయే, 41 రోజులు. ఇంకా ఆ విధంగా భార్యతో పూజలు చేసుకోవడం ఇవన్నీ ఉన్నట్టయితే మనం ఈ డ్రామాలన్నీ ఎందుకు గొయ్యడం? యథావిధిగా మామూలుగా చేసుకోవచ్చు కదా. అవన్నీ చెయ్యకండి. దీక్షని దీక్షగా పాటించండి. చక్కటి అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని అట్లాగే ఈ రోజున మా సాసు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఈ సాసు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ అయ్యప్ప పూజా విధానాన్ని పెంకొందింక చేసేటువంటి విధానం కూడా ఒకటి. దాన్ని కూడా మేము ఒక పుస్తకం వేయాలనుకుంటున్నాం. చిరంజీవి ఈశ్వర్ కుమార్ చేస్తున్నటువంటి ఈ సత్ప్రయత్నంలో సత్ ప్రవర్తనలో హైందవ సాంప్రదాయాన్ని దినదినాభివృద్ధి చేసేటువంటి క్రియలో పోయిన సంవత్సరం భగవద్గీతని ఉద్ఘాటన చేయడం జరిగింది. అదే ఈ విధంగా ఈ సంవత్సరం సుందరకాండ ఈ
మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి సుందరకాండలో అద్భుతమైనటువంటి క్రియలున్నాయి, చక్కటి ఆశీర్వాద గొల ఉంది. తర్వాత స్వామివారు చెప్తారు, నేను ఒక పూజా కార్యక్రమంలో మధ్యలోంచి వచ్చాను. శివస్వామి వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి రావడం, వారు మనందరికీ చక్కటి కరెక్ట్గా చెప్పాలంటే మీరందరూ బాగా ఉంటే హైందవ సాంప్రదాయం బాగా ఉంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి సత్ సాంప్రదాయాన్ని, సద్వర్తనని, ఈ అయ్యక దీక్షని యథావిధిగా సవ్యంగా చేస్తూ మీరందరూ సత్ నడవడికతో వర్ధిల్లుతారని, ఆ అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరికైనా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, హర నమః పార్వతీపతి, హర హర మహాదేవ. స్వామి స్వామి శరణం, స్వామి శరణం. గురుదేవులు బ్రహ్మశ్రీ వేణుమహాశర్మ గారు మనం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించారు. ఒకప్పుడు అవభృత స్థానం అనే స్థానం ఉండేది, యజ్ఞాంతరం యాగానంతరం చేసే స్థానాన్ని ఈరోజు మంగళ స్థానాలు అని చెప్పి, ఇదొక అరాచక పద్ధతి, అరాచకం. అది చాలామందికి చెప్పాను, మన శేఖర్ రెడ్డి గురుస్వామి చెప్పాను, అలాగే ఈ సభాముఖం కూడా చెప్తున్నాను, గురుగారు చెప్పారు, నేను చెప్తున్నాను. అది శుద్ధ తప్పు, తప్పు తప్పు. అలాగే మనం చేస్తున్నటువంటి ఒక మంచి పని కాదు, అది అభిషేకం అని మనం అనుకుంటున్నాం. మీకు ఎవరికి అభిషేకం ఉందండి చెప్పండి? అభిషేకం ఎవరికి ఉంది? ఒక రుద్రుడికి మాత్రమే అభిషేకం ఉంది, ఆ తర్వాత అయ్యప్ప స్వామికి ఉంది నీ అభిషేకం, అవునా? ఆ అభిషేకాన్ని ఎప్పుడు చేస్తున్నాం మనం? 12 లోపు చేయాలి, అభిజిత్ లగ్న లోపే అయిపోవాలి. అర్ధరాత్రి 9 గంటలకు చేస్తున్నారు, ఇది ఎక్కడ అరాచకం అండి? ఇది మీ మనసుకు నచ్చుతుందా? మీరు మనం చేసేది కరెక్టేనా కాదా ఒక్కసారి ఆలోచించండి. అభిషేకం ఎప్పుడు చేయాలి? అభిషేకం అనే దానికి అర్థమేమిటి? ఆ ప్రపంచ సృష్టికర్త పరమేశ్వరుడు ఆ లింగం మీద పడేటువంటి ధార భూమి దగ్గరికి వెళ్ళిపోవాలి. అటువంటి అభిషేకాన్ని అర్ధరాత్రి చేస్తున్నాం మనం, ఎంత అపవిత్రం. అలాగే ఈరోజు ఈ సభకి మన కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి గారు, దుర్గాప్రసాద్ రెడ్డి నాకు శిష్యుడే, రమ్మా రండి, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అభిషేకం కరెక్ట్ చెప్పాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, గురు స్వామి దైవమే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి. ఇక్కడ మనందరూ ముఖ్యంగా ఒక గురుతరమైనటువంటి బాధ్యత గురుస్వాముల మీద ఉంది. గురుస్వామి గారు ఏం చేయాలి, ఎలా చేయాలి? తన వాళ్ళకి, తన శిష్యులకి పూజ ఏ విధంగా చేయాలో నేర్పాలి ముందు. మనకి తినప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తాం? మనం నేర్చుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి మంచి సన్మార్గంలో నడిపించాలి. కొన్ని కొన్ని అరాచకమైనటువంటి పనులు చేయకూడదు, కొన్ని కొన్ని అరాచకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనకూడదు. ఇంకొకటి చేస్తున్నాం ఏంటంటే, మాల వేసుకుంటున్నారు, ఇంట్లో పీఠం పెట్టుకుంటున్నారు. అంటే ఒక మహాశక్తిని అతిథిగా పిలిచి మన ఇంట్లో పెట్టుకుంటున్నామా? ఆ శక్తి మీరు ఏం చేస్తున్నారు? పొద్దున్నే కాస్త అట్లు బెల్లం ఇచ్చేసి, ఇక నువ్వు పడుకోవే బాబు అని చెప్పి మనం వెళ్ళి ఎవరో అన్నదానం అంటే వాడు తీసేసి తినేస్తున్నాం వెళ్ళి.
అది ఎంతవరకు ఒక సమంజసం, ఎంతవరకు సమంజసం అది? మీరు అన్నదానానికి వెళ్తున్నారు, అక్కడ ఆ అన్న నివేదన అవుతోందా? ఆ సంగతి మీకు తెలుసా? బయట గుడి బయట లేదా ఒక ఈ బయట ప్రిమిసెస్లో ఉండినటువంటి వంట ఎప్పుడు మూల విరాట్కి మహానివేదనకి పనికి రాదు. ఏ పూజారి పెట్టడు, పెడతాడా? మరి అన్నదానం ఎలా అవుతుంది, అన్నప్రసాదం ఎలా అవుతుంది? మీరు ఎలా తింటున్నారు దీక్షలో ఉండి? ఒకసారి సమాధానం చెప్పగలండి. అంటే చివరికి మన వ్యవస్థ ఏ విధంగా వచ్చింది అంటే స్వాములు మాలేసుకున్న స్వాములు తిండిలోకి చచ్చిపోతున్నారు అన్న పరిస్థితి తీసుకొచ్చాం మనం. అది శుద్ధ తప్పు, శుద్ధ తప్పు. అన్నదానం ఎవరండి మీరు చేయడానికి? ఏం అర్హత ఉందని అన్నదానం చేస్తారు? అన్న ప్రసాద వితరణ చేయండి. అది ఎప్పుడు? గుళ్ళో నైవేద్యం అయినప్పుడు మాత్రమే. అది సవ్యం, మనం చేసేంత అపసవ్యం. ఇలాంటివి ఆలోచించుకోవాలి మనం, ఇలాంటివి ఆలోచించుకుని అడుగు వేయాలి. అందుకనే ఒక ఛాందోగ్యోపనిషత్తులో ఒక చక్కటి ఉదాహరణ చెప్తాడు. మన లాంటి యతి ఒక ఆయన, ఒక గృహస్థు చక్కగా ప్రతి పౌర్ణమికి పూజలు చేసి అన్న సంతర్పణ చేస్తున్నాడు. నేను కూడా వెళ్ళి చూడాలని చెప్పి వెళ్ళాట అక్కడికి వెళ్ళాడు. భోజనం చేశాడు, చక్కగా తృప్తాస్తు అన్నాడు. అక్కడ కుర్చీలో కూర్చున్నట్ట. కూర్చున్న తర్వాత ఆ ఇంటి యజమాని పిల్లలు అందరూ చక్కగా ఒంటి నిండా నగలు వేసుకుని అటు ఇటు తిరుగుతున్నారట. ఈ యతికి ఏమొచ్చింది? అరే, ఆ పిల్లల మీద ఒంటి మీద ఉన్నటువంటి ఆ బంగారం నాది అయితే బాగుండేమో అనిపించిందట. తల బిదుల్చుకున్నాడు, ఇదేమిటి సన్యాసిని యతిని, నాకు ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచించుకున్నాడట. ఆలోచించుకుని మళ్ళీ కాస్త తల బిదు నుంచి చూస్తే మళ్ళీ అదే ఆలోచన వచ్చింది ఆయనకి. సంథింగ్ ఏదో జరిగింది, జరగకూడదు ఏదో జరిగింది అని వెంటనే బయటికి వెళ్ళి తన తిన్నదంతా రెండు వేళ్ళేసి బయటికి కక్కేశాడు. కక్కేసి లోపలికి వచ్చాడు, కాస్త ప్రశాంతత చేకూర్చింది. అప్పుడు ఇంటి యజమాని పిలిచి అడిగాట, నాయన ఈరోజు అన్న సంతర్పణ చేసావు కదా, అది నీ స్వార్జితమైన ఎవరైనా ఇచ్చానని అడిగట. అంటే లేదు లేదు స్వామి, ఒక ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు, ఆయన తీసుకొచ్చిన ద్రవ్యాన్ని నేను వండి పెట్టాను అన్నట. ఇంతకీ ఆయన ఎవరయ్యా బాబు అని ఎంక్వైరీ చేయరా అంటే, ఆ ద్రవ్యం ఇచ్చినవాడు ఒక గజ దొంగ, ద్రవ్యం ఇచ్చినవాడు ఒక గజ దొంగ, అందుకని ఇంక దొంగ బుద్ధి వచ్చింది, అందుకని ఇంక దొంగ బుద్ధి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఆలోచించండి, అన్నదానం అన్నం చేయటానికి సంతర్పణ చేయడానికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు. మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా త్రికరణ శుద్ధిగా ఎవరైతే ద్రవ్యాన్ని వాళ్ళంతట వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారో దాన్ని వండి వార్చడం పంచి పద్ధతి. అలా కాకుండా మనం వెళ్ళి, బాబు నేను 10 మందికి అన్నదానం చేస్తున్నాను, నువ్వు ఒక బస్తా బియ్యమి లేకపోతే మంచిగా ఉండదు, అదైపోతావు ఇదైపోతావు అని బలవంతంగా తీసుకురావటం ఎంతవరకు సమంజసం? అది మనకి ఒంటికి పట్టదు. ఇటువంటివి ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే ఇంతమంది గురుస్వాములు ఉన్నారు, అందరికీ నేర్పాల్సిన వాళ్ళే మీరు. నన్నా ఎందుకు ఇవన్నీ మనకి? ఇంట్లో తిండి లేకనా చక్కగా భార్య వండి పెడుతోంది మడిగట్టుకుని, లేదా అమ్మ వండి పెడుతోంది, శుభ్రంగా అవి తినండి, ఆయన ఆనందంగా తినండి, తృప్తిగా స్వామి కృపకి పాత్రలు కాండి. నివేదన చేసిన పదార్థాన్ని తీసుకొని అంతేకాని ఆయన ఎవరో అన్నదానం పెడతాడు, ఇంకొక ఆయన అల్పాహారదానం పెడతాడు, ఇది శుద్ధ తప్పు. ఇలాంటివి మనం చేసేవి చాలా ఉన్నాయి. రాత్రిపూట అభిషేకాలు, పిచ్చి పిచ్చి డాన్సులు, రకరకాల అంటే విన్యాసాలు, ఇవన్నీ కూడా మనకి దీక్షకే పనికిరావు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. నిన్న ఒక కన్యస్వామి అడిగారు, స్వామి
విభూతి పెట్టుకోవాలా, ముందు గంధం పెట్టుకోవాలా, కుంకుమ పెట్టుకోవాలా అని. విభూతికి ప్లేస్ ఎక్కడా మన ముఖం మీద? విభూతి స్థానం సహస్రారము. విభూతి స్థానం సహస్రారం, దాంట్లో ఏమొస్తుంది? మూడు గీతలు వస్తాయి. దాని అర్థం చాలా గొప్పది. తత్ త్వం అసి తెలుస్తోంది అక్కడే. అంటే మనకి మ్యాథమెటిక్స్లో ఒక చక్కటి ఈక్వేషన్ ఉంది, మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఐడెంటికల్లీ ఈక్వల్ టు అని మూడు గీతలు గీస్తాడు. అంటే నువ్వు నేను ఒకటే, నువ్వు నేను ఒకటే, నాతో పాటు అందరూ ఒకటే. సర్వమానవ సమానత్వాన్ని తెలియజేస్తోంది ఈ విభూతి ధారణ. అక్కడ కూడా ఇంకోటి ఏమి చేయాలంటే, శంకర భగత్పాదులు చెప్పారు, తండ్రి పరమేశ్వర నువ్వు కుడి కంటితో సృష్టించి ఎడమ కంటితో లయం చేసుకుంటున్నావు, అవునా కదా? దానికి మధ్యలో మార్గం 100 సంవత్సరాలు ఈ విభూతి రేఖలు. ఈ స్థితిలో కాపాడుస్తుంది నువ్వే, అది దాని అర్థం. అంత చక్కటి అర్థం ఉంది ప్రతి దాంట్లోనూ. ప్రతి దాంట్లో మనం చేసే ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి. కాలాతీతం అవుతుంది. మన గురుదేవులు శివస్వామి గారి అనుగ్రహ భాషను ఇప్పుడు మనం విందాం. స్వామియే ముందు గురుస్వామి 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 ఈరోజు ఒక పాట అయ్యప్పది మొదలు పెట్టినాక మన చిరంజీవులు పేరేం పేరునన్నా? మురళీధర్ స్వామి. మురళీధర్ మనోజ్ సింగ్. మనోజ్ సింగ్ గాత్రం చక్కగా ఉంది, వర్ధిల్లండి హాయిగా, చక్కగా పాట పాడండి, అందరిని అలరించండి, ఒక రెండు పాటలు పాడండి. నేను కూడా కాస్త తీసుకుంటాను. మంచిది గురుస్వామి, మైక్ ఉంది గురుస్వామి దగ్గర, మైక్. గురుస్వామి గారు చక్కగా బోధన చేశారు. మనందరు గురుస్వాములు కూడా ఈ యొక్క వాక్కుని అనుసరించి పాటించాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. గురుస్వామి దైవమే శరణమయ్యప్ప, మాతా పితా గురు దైవమే శరణమయ్యప్ప. కార్తీక మాసములో నీ వ్రతములు పూనుకొని, కార్తీక మాసములో నీ వ్రతములు పూనుకొని, మాల ధరించిన నిష్ఠాగరిచులు మునిగూడి ఉన్నారు స్వామి భక్తులు. మాసములో నీ
వ్రతములు పూనుకొని కార్తీక మాసములు నీ వ్రతములు పూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిచులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు మాల ధరించిన నిష్ఠాగరిచులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామి పిలిచిన పలికేటి దైవమే శరణమయ్యప్ప స్వామి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ స్వామి శరణం స్వామి శరణం స్వామి ఈరోజు మన అందరం అదృష్టవంతులమే ఎందుకంటే ప్రతి గింజ మీద మనం తినే ఆహారం పేరు రాసి ఉంటుందట మన పేరు రాసి ఉంటుందట అది ఎవరికి ప్రాప్తమో వారికే ప్రాప్తం అవుతుంది అలాగే ఈ సభా కార్యక్రమంలో శివస్వామి గారు ఈరోజు మన అదృష్టడు శివనాగస్వామి గారు కూడా ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసినారు వారికి స్వాగతం పలుకుతున్నారు వేదిక మీద ఈశ్వర్ కుమార్ చిరంజీవి ఈశ్వర్ కుమార్ గారు స్వామి శరణం స్వామి శరణం స్వామి
నేను ఇందాక చెప్పాను మనందరికి కూడా దేనికైనా రాసి పెట్టుండాలి, బియ్యం గింజ మీద మన పేరు ఉండాలి, అలాగే మనం తీసుకునే ఆశీర్వచనంలో కూడా మన పేరు ఉండాలి. మనకు ఆ ప్రాప్తం ఉంటే స్వాములు వస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. అందరూ అర్హులు కారు ఆశీర్వదించడానికి, కొందరు మాత్రమే అర్హులు. ఈరోజు ఈ సభకి విచ్చేసినటువంటి గురుదేవులు శివస్వామి గారి అనుగ్రహ భాషణం మనందరూ కూడా శ్రద్ధగా విని అది ఆచరించుదాం. మనం స్వామియే శరణమయ్యప్ప దయచేసి వేదిక మీద ఎవరు ఉండకూడదు, వేదికను వేదికలాగా ఉంచండి. ఒక 10 నిమిషాలు మీ సెల్ ఫోన్ ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. లేచి వెళ్ళిపోయే వాళ్ళంటే ఇప్పుడే లేచి పక్కకు వచ్చేయండి, పక్కన వాళ్ళు ఇబ్బందికి అలా చేయొద్దు. నేను ఎక్కువ సమయం తీసుకున్న 10 నిమిషాలు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటానుకోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురుల యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని ఆ గురు పరంపరకి తెలియపరుస్తూ, వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సముద్రం యొక్క నీరు సూర్యుడి వల్ల, గాలి వల్ల ఆవిరిగా మారి మేఘములై సమస్తము విస్తరించి వర్షించి కొండ సెలయేళ్లుగా మారి నదుల పేరుతో పిలువబడుతూ తిరిగి సాగరాన్నే చేరుకుంటున్నాయి విశ్రమించడానికి. చెట్ల గుబురుల్లో ఉన్న గోల నుంచి పక్షులు విహంగయానం చేస్తూ దూరంగా వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకుని తిరిగి తమ గూటికే చేరుకుంటున్నాయి విశ్రమించడానికి. ఓ పరమేశ్వర, ఓ పరమేశ్వరి, నీ నుంచే సమస్తమైన జీవరాశులు సర్వాభరణ భూషిత సిద్ధ పద్మాసనాసీన నీల కుంచితమూర్ధజ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథణవేదము, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు పరమేశ్వరుని యొక్క సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానం అనే పంచముఖాలలోంచి సప్తకోటి మహామంత్రాలు ఉద్భవించినాయి. ఏంటండి 7 కోట్ల మహామంత్రాలు? మన గృహములో చేసుకునే చిన్న పూజా కార్యక్రమం కానించి మన గ్రామంలో చేసుకునే అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాది క్రతువులు, నూతన దేవాలయ ప్రతిష్టలు, పాత దేవాలయ జీర్ణోద్ధరణలు, అతిరాత్ర మహాయాగాలు, తీర్థయాత్రలు, పుష్కరాలు, కుంభమేళాలు, షోడశ కర్మలు, ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ 7 కోట్ల మహామంత్రాలలో ఏదొక మహామంత్రాన్ని ఉపయోగించుకోవాల్సిందే. ఉత్తరమ్యాయ మహామంత్రాలు, దక్షిణమ్యాయ మహామంత్రాలు, గానాపచ్చ మహామంత్రాలు, కౌమార మహామంత్రాలు, సౌర మహామంత్రాలు, శాక్తేయ మహామంత్రాలు, వైష్ణవ మహామంత్రాలు, వైకానస మహామంత్రాలు, శైవ మహామంత్రాలు, బ్రహ్మ మహామంత్రాలు, దక్షిణామూర్తివారి మహామంత్రాలు. స్వామి యొక్క తూర్పు ముఖము తత్పురుష ముఖముగా, దక్షిణ ముఖము అఘోర ముఖముగా, పశ్చిమ ముఖము సద్యోజాత ముఖముగా, ఉత్తర ముఖము వామదేవ ముఖముగా, ఊర్ధముఖము ఈశాన ముఖముగా, పంచభూత స్వరూపుడుగా ఆ పరమేశ్వరు వర్ధిల్లుతారు. అయితే పశ్చిమానుండే సద్యోజాతే బ్రహ్మముఖముగా, ఉత్తరానున్న వామదేవుడే విష్ణుముఖముగా, దక్షిణానున్న అఘోరముఖమే రుద్రముఖముగా, తూర్పు ఉన్న తత్పురుషముఖమే ఉమామహేశ్వరముఖముగా, ఆ నిరాకార పరబ్రహ్మ సదాశివుడు ఎల్లప్పుడూ ఉండువాడైన నిరాకార పరబ్రహ్మ స్వరూపము ఊర్ధముఖముగా ఈ 7 కోట్ల మహామంత్రాలలో మనుమకుడమైన స్థానాన్ని 2 మహామంత్రాలు ఆక్రమిస్తాయి. ఒకటి శివపంచాక్షరి మహావిద్య, 2 అష్టాక్షరి మహావిద్య.
దివ్యమైన భవ్యమైన మహత్తరమైన కార్యక్రమంలో మనందరం ఆశీర్వాదం ఇచ్చేసి ఉన్నాం కాబట్టి ఒక్కసారి బిగ్గరగా ఈ రెండు మంత్రాలని మనం ఉచ్చరిద్దాం. ఎందుకంటే ఈ శబ్ద తరంగాలు అలా 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 విస్తరించు వెళ్ళాలి. అనేక కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయిన వారు, బద్దకించి ఆగిపోయిన వారు, వ్యాపార విషయంలో పడిపోయి మర్చిపోయిన వారు, ఆ వారందరికీ కూడా పుణ్యాన్ని ప్రసాదించమని సనాతన భారత హైందవ ధర్మము సంస్కృతి మనకు బోధించింది. ఒక మంచి జరిగిన ప్రదేశము, మంచి చేసిన వారు, మంచిని చూసిన వారు, మంచిని విన్నవారు, విని వెళ్ళి చెప్పిన వారు, ఈ ఐదుగురికి ఆ పుణ్యం వర్తిస్తుంది. పాపం జరిగిన ప్రదేశము, పాపాన్ని చేసిన వారు, పాపాన్ని చూసిన వారు, విన్నవారు, విని వెళ్ళి చెప్పిన వారు, ఈ ఐదుగురికి పాపం వర్తిస్తుంది, స్పష్టంగా చెప్పబడింది. కావున వారందరికీ కూడా పుణ్యాన్ని ఇద్దామని బిగ్గరగా మీ అందరూ నాతో గొంతు కలిపి చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. హరిహరులిద్దరికీ నమస్కరించుకున్నాం. అందరికీ మూలం ఎవరు? ఎవరు? అమ్మ. హరిహరులిద్దరు నమస్కారం చేసుకున్నాం. వాళ్ళ శివుడు అంటున్నారు ఆయన, అమ్మవారు. ఒక్కసారి నాతో పాటు వంత పలకండి. జయతు 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 బాలభారతి బ్రహ్మరూప. జయతు 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 బాల వైష్ణవి విష్ణురూప. జయతు 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 బాలారౌద్రిణి రుద్రరూప. జయతు 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 బాలచిన్మయి జ్ఞానరూప. శ్రీరాజరాజేశ్వరి పరదేవతాభ్యో నమః. శ్రీరాజరాజేశ్వరి పరదేవతాభ్యో నమః. చెప్పండి, ప్రాతకాలం నమస్కారం మొదలకు రండి. ప్రాతకాలం పరాదేవికి ప్రణతులు, మధ్యాహ్నకాలం మహాదేవికి మంగళహారతులు, సాయంకాలం శివాదేవికి సన్నతులు, నిషీదకాలం శ్రీ రాజరాజేశ్వరి మాతకు నీరాజనాలు. మరి మన సంస్థ ద్వారా పెద్దల ఆహ్వానం మేరకు మీరందరూ విచ్చేశారు. ఇక్కడికి విచ్చేసేప్పుడు ఇందాక నా పక్కన కూర్చున్న గురువుగారు వారి ఉపదేశాన్ని, వారి అనుగ్రహాన్ని మనకిచ్చారు. ఆ తర్వాత ఆ స్వామివారు తమ విధానాన్ని చక్కగా ప్రకటించారు. సంతోషం. అయితే ఈ కార్యక్రమ ఆహ్వానం అందుకుని మీరందరూ విచ్చేశారు. ఇక్కడికి వచ్చేప్పుడు మీ కన్న తల్లిదండ్రులకి నమస్కరించి వారి పాద భస్మాన్ని శిరసును ధరించి ఇక్కడికి వచ్చిన వారిని ఒకసారి చేయొద్దండి. సరే, ఒక అనుమానం వస్తుంది. మేమంతా అత్తగారింటికి వచ్చాం కదండి, అమ్మా నాన్న ఎక్కడ ఉంటారండి, ఒక అనుమానం. ఆ తర్వాత ఇంకొంతమందికి ఇంకొంత అనుమానం వస్తుంది. అయ్యో, ఒకరే ఉన్నారండి, ఒకరు స్వర్గస్థులు అయ్యారండి, ఎలాగండి అని. అయినా ఉదయం లేవగానే చక్కగా వారి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. వారి గతించి ఉంటే వారిని స్మరించుకుంటూ నమస్కారం చేసుకోవాలి. మొట్టమొదటి సంస్కారం మీ ఇంటిలో మీ పాద మీ తల్లిదండ్రులకి నమస్కారం చేయడంతోనే ఈ హిందూ ధర్మం ప్రారంభమైనది. ఆ ప్రారంభాన్నే మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ వేదిక ద్వారా నాకు కూడా మీలాంటి పెద్దలు చెప్తే నేర్చుకుని నేను అలవాటు చేసుకున్నాను. ఇక్కడ కూర్చోబెట్టగలిగాడు భగవంతుడు. అలాగే మీరు కూడా మీ పిల్లలకి మంచి అవకాశాన్ని ఇవ్వండి. ఎప్పుడైతే మీరు నమస్కారం చేసుకోవడం చూస్తారో, వారు ఆడుకుంటున్నా చదువుకుంటున్నా ఏం చేస్తున్నా కూడా వారి చూపు చెవి ఎప్పుడు మనవైపే ఉంటుంది. శ్రద్ధగానే ఆలకిస్తారు, ఓ ఇలా చెయ్యాలన్నమాట అని వారు చక్కగా నమస్కారం చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఒక్కసారి నమస్కార మార్గంలోకి వచ్చి మీ తల్లిదండ్రులను తలుచుకోండి. వారి గతించి ఉంటే వారి పాదాలను స్మరించుకుంటూ చెప్పండి. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం
ఆచార్య దేవో భవ. ఓం అతిథి దేవో భవ. ఓం సంగ దేవో భవ. అసలైన దేవీ దేవతలుగా నా కన్న తల్లిదండ్రులు నా ఇంట్లో ఉంటే వారికి నమస్కరించుకునే గొప్ప సంస్కారాన్ని ఆ అయ్యప్ప స్వామి మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెట్టు ఆకుల మీద నిలిపోస్తే ఉపయోగం లేదు, చెట్టు మొదట్లో నిలిపోస్తే అది చిటారు కొమ్మకెళ్తుంది. ఇందాక గురువు గారు చెప్పిన విషయం కానీ వారు చెప్పిన విషయం కానీ అదే మనము ఇప్పుడు అనుకుంటున్నాం. మంగళస్నానాల గురించి చెప్పారు, అవి చేయకూడదు చేయకూడదు అంత అవకాశాన్ని గురువులు ఎందుకు ఇచ్చారు నేను ప్రశ్నిస్తున్నా. ఈ సమాజానికి గురువులు ఎందుకు ఇవ్వాలి? నా వరకు వచ్చే వరకు కూడా నేను మెదలకుండా ఉండి ఆ తర్వాత ఎలుగెత్తి చాడతాను, ఇది కరెక్ట్ కాదని. కాబట్టి ఇది నేను ఒప్పుకోను. ఈ ప్రపంచంలో ధర్మాన్ని పాటించాలన్నా ధర్మాన్ని ఆచరణ చేయాలన్నా ఇక్కడ ఉండి చూస్తే నువ్వు మాయలో పడిపోతావు. ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళు, ఆ మేఘాల మీద కూర్చో, అక్కడి నుంచి భూగోళాన్ని చూడు, ఆ భూగోళాన్ని నీ ప్రాంతాన్ని చూడు, అప్పుడు ధర్మాన్ని ఆచరించు, అప్పుడు సత్యము నీ చేరువవుతుంది, ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించే వాళ్ళు అవుతావు. ముందు గురువులు మారాలి, భక్తులు శిష్యులు కాదు, ప్రజలు కాదు, గురువులు మారాలి. నేను మారితే నా కుటుంబం బాగుంటుంది, నా కుటుంబం మారితే నా గ్రామం బాగుంటుంది, నా గ్రామం బాగుంటే నా జాతి వైభవం ఈ ప్రపంచానికి అందుతుంది. ఏదైనా నేనుతోనే ప్రారంభమవుతుంది. అయినా మించిపోయింది లేదు, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, సరిగా ప్రయాణం చేద్దాం, అందరూ ఏకతాటి మీదకి వద్దాం అనే ఒక విషయాన్ని మనందరం ఆ సంఘట శక్తిగా ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం మీద అనేక రకాల దాడులు జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. అలాగే మన మధ్యలో అనేక రకాల పొరపచ్చులు ప్రబలుతూనే ఉంటాయి. అవన్నిటిని తప్పించుకోవాలన్నా దాటి ముందుకు సాగాలన్నా ఈ భారతదేశ వైభవాన్ని పరిపూర్ణ స్థితికి తీసుకురావాలన్నా మనందరము సంఘటితంగా ఉండవలసిందే. ఎవరిని వేరు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. దూరంగా మాత్రం ఉంచుదాం, సరిగ్గా లేకపోతే తర్వాత దగ్గర చేర్చుకుందాం. అదే హిందూ ధర్మం చెప్పింది. ఇక్కడ ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పండితులు, పామరులు, ముత్తైదులు, విధులు అందరూ ఉన్నారు. ఇదే వసుదైవ కుటుంబము, ఇదే సనాతన భారత హైందవ ధర్మం, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన చరిత్ర ఈ సంఘటన శక్తి అని మీతో నేను పంచుకుంటున్నాను. దాని యొక్క స్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. గుళ్ళోకి వెళ్ళి వచ్చాను కాబట్టి సరే, గుళ్ళో చెప్పారు ఇక్కడ కేరళ సాంప్రదాయంతో జరుగుతుందని. సంతోషం, చాలా చాలా సంతోషం. వారందరికీ నచ్చింది, పెద్దలందరూ ఒప్పుకున్నారు, ఒక విధానాన్ని పాటిస్తున్నారు. అట్లాగే ఇలాగే పెద్దలందరూ కూర్చుని ఒక గణపతి ఆలయం నిర్మాణం చేద్దాం అనుకున్నారు. ఏ ఆలయం అండి? గణపతి ఆలయం. ఊరు పెద్దలందరూ కూర్చున్నారు, నా వాటా ఇంత, నా వాటా ఇంత అని డబ్బులు వేస్తున్నారు. అది చాలా పెద్ద గుట్ట అయిపోయింది. ఓ, మేము చిన్నగా ఒక సిమెంటుతో కడదాం అనుకున్నాం, ఇంత ధనం వచ్చింది కాబట్టి రాతితో దేవాలయం కడదామని చెప్పేసి చక్కగా గణపతి మందిరాన్ని రాతితో నిర్మాణం చేశారు. దేవాలయాన్ని, గర్భాలయము, అంతరాలయము, విశాలమైన ముఖమండపము, గణపతి వారి విగ్రహము, పైన శిఖరము, మూషిక వాహనము, ద్వార పాలకులు, ధ్వజస్తంభము, బలిపీఠము, క్షేత్రపాలకులు, చుట్టూ ప్రహరీ గోడ, కింద తిరగడానికి గచ్చురాళ్ళు, ఆఖరికి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కొబ్బరికాయలు కొట్టే రాయిని ఏర్పాటు చేశారు. ఇక చుట్టుపక్కల ఉన్న అందరినీ పిలిచేశారు, రండి, అద్భుతంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. ఆ ప్రతిష్టా శుభ సమయం ఆసనమైంది. ఆ గణపతి మూర్తిని చక్కగా ప్రతిష్ఠ చేశారు. ఇక ఆ తర్వాత అర్చక స్వాముల వారు కుంభాభిషేక ఏర్పాట్లకి వారు సిద్ధమవుతున్నారు. వచ్చిన భక్తులందరూ కూడా గణపతి మూర్తిని దర్శించుకుని ఎంత చక్కగా దివ్యమంగళ స్వరూపంగా స్వామి ఉన్నారని ఆనందపడి ఎవరు కారు భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం అయిపోతుంది, మనం చక్కగా వెళ్ళిపోతాం. నేను సీట్లో కూర్చున్నాను, మీరు సీట్లో కూర్చున్నాను, పిలిచారు కాబట్టి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఈ కమిటీ వాళ్ళు కాబట్టి. ఆ తర్వాత కుర్చీలో మనం సర్దుతామా? ఏమీ సర్దం. ఇక్కడ ఏమైనా చిన్న లోపం జరిగితే చేశారులేండి, భలే చేశారులేండి, చేసేవారికి తెలుస్తుంది ఆ ఇబ్బందులు అని చెప్పి చక్కగా వెళ్ళిపోతాం. అప్పుడు ఈ కమిటీ వాళ్ళందరూ ఏం చేయాలి? కుర్చీలు అప్పచెప్పాలి, టెంట్లు అప్పచెప్పాలి, తెచ్చిన సామాన్లు భద్రపరచాలి, అన్నీ చూసుకోవాలి. అలాగే ఆ దేవాలయంలో భక్తులందరూ భోంచేసి వెళ్ళిపోయారు. కుంభాభిషేకం అద్భుతంగా జరిగిపోయింది. ఆ తర్వాత అర్చక స్వామి గర్భాలయానికి తాళం వేసుకున్నారు.
ఈ కమిటీ వారు స్వామివారి ఆభరణాలని బీరువాలు పెట్టుకుని వారు తాళం వేసుకుని ముఖమండపానికి గేటుకి తాళం వేసి వారు వెళ్ళిపోయారు. ఇక అసలు కథ ప్రారంభమైంది. ఆ యొక్క ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడతాకి ఏర్పడిన ఆ రాయి, చుట్టూ పేసిన గచ్చురాయి రెండు మాట్లాడుకోవడం ప్రారంభించినాయి. ఏమని, ఇదేమిటి ఇదేమిటి, భగవంతుడికి పక్షపాతంలాగా ఉంది, నా మీద కొబ్బరికాయలతో కొట్టేస్తారా, నేను అందరూ తొక్కేస్తారా, ఆ గణపతి మూర్తికి అందరూ మొక్కేస్తారా, ముగ్గురు ఒకచోట నుంచి వచ్చాం కదా, ఎందుకు ఈ భేదము, కనుక్కుందాం పద అని ఆ కొబ్బరికాయలు కొట్టే రాయిను ఈ గచ్చురాయి రెండు కూడా లోపలికి వెళ్ళి గణపతిని అడుగుతాయి రూపంలో ఉన్న శిలని. చెప్పు చెప్పు, మన ముగ్గురం కూడా పలానా కొండ నుంచి వచ్చాం కదా, మన నేనెందుకు ఇలా ఉన్నాను, వాడెందుకు ఇలా ఉన్నాడు, నువ్వెందుకు ఇలా అయ్యావు అనగానే ఆ గణపతి రూపంలో రాయి మాట్లాడడం ప్రారంభిస్తుంది. కొన్ని రోజులు వెనక్కి వెళదాం. ఒక శిల్పి, ఒక స్థపతి నలుగురు శిల్పులు తీసుకుని మన నివసిస్తున్న కొండకు వచ్చారు. మొట్టమొదట నేను చూశారు, ఇది గణపతి మూర్తికి పనికొస్తుంది, ఉలితో గట్టిగా ఒక దెబ్బ వేయమన్నారు. ఒక దెబ్బ వేయగానే నువ్వు 8 ముక్కలుగా మారిపోయావు, ఇది పనికిరాదని తర్వాత నిన్ను చూశారు, ఉలితో గట్టిగా దెబ్బ వేశారు, నువ్వు 2 మారిపోయావు, నువ్వు పనికిరావని ఆ తర్వాత నన్ను చూశారు, ఉలితో గట్టిగా దెబ్బ వేశారు, నేను శ్రద్ధతోనూ ఓపికతోనూ ఆ దెబ్బను కాచుకున్నాను, అప్పుడు నన్ను పనికొస్తుందని నన్ను తెస్తూ మిమ్మల్ని కూడా తెచ్చారు, మిమ్మల్నేమో గచ్చురాలుగాను ఆ ధ్వజస్తంభం కొబ్బరికాయలు కొట్టే రాయిగా ఉంచారు, నన్ను మాత్రం ఒక్క అంగుళం కూడా వదలకుండా కొట్టిన చోట కొడుతూ 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 గణపతి మూర్తిని తయారు చేశారు, అన్ని దెబ్బలు ఓపికతో ఓర్చుకున్నాను కాబట్టి గర్భాలయంలో పూజించబడుతున్నాను, ఓపిక శ్రద్ధ లేదు కాబట్టి తొక్కే రాళ్ళు కానీ కొబ్బరికాయ కొట్టే రాయిగా మీరు మిగిలిపోయారు. అందరూ మాల వేసుకునున్నాం నాతో సహా. ఎవరు గర్భాలయంలో ప్రవేశిస్తారు మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి. ఉదయం లేచిన కానించి ఈ శరీరం ద్వారా, ఈ మనసు ద్వారా, ఈ వాక్యము ద్వారా చేస్తున్న అనేక రకాల విషయ వాసన ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అబద్ధంతో రోజు మొదలెడుతున్నాం, అబద్ధంతో రోజును ముగిస్తున్నాం, అదే జీవితం అనుకుంటున్నాం. వాడలా చేయట్లేదా, వీడలా చేయట్లేదా, వాడు అలా లేడా, నేనుంటే ఏంటి తప్పు, ఆ రాజకీయ నాయకుడు మొన్నటి వరకు వీధిలో తిరిగేవాడు, 4 గొడవలు పడ్డాడు, 2 చేశాడు, వాళ్ళు పెద్ద కోటీశ్వరు అయిపోయాడు, అంతకన్నా నేను పెద్ద తప్ప ఏమైనా చేస్తున్నానా అని నీ మనసును నువ్వు మోసపుచ్చుకుని బతుకుతున్నావు. ఆ బ్రతుకు మాత్రం భారత సాంప్రదాయం చెప్పరా, అది మన విధానమే కాదు. కాబట్టి ధర్మాన్ని స్పష్టంగా ఆచరణ చేసుకోవాలి. ధర్మమా ధర్మమా నేను చూద్దామంటే అది నిలువెత్తు శ్రీరామచంద్రుడిగా మారిందంట, సత్యమా సత్యమా నిన్ను చూద్దామంటే అది మహాదేవుడు శివలింగంగా మారిందంట. అందుకనే సత్యం ఎప్పుడూ మారదు, ఈశ్వరుడికి అంశులు మాత్రమే అవతారాలు లేవు, కానీ ధర్మానికి అవతారాలు ఉన్నాయి. అందుకనే శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి సుదర్శేఖరం విసిరేస్తే ఇక్కడ రాక్షసు చచ్చిపోడా ఏంటి, ఆయన పుట్టాలా ఏంటి. కానీ భగవంతుడు కూడా తాను విధించిన ధర్మానికి తాను కట్టుబడి దశ అవతారాలను ఎత్తి దుష్టశక్తిన శిష్య రక్షణ చేశారు. కాబట్టి ధర్మాన్ని ఆ విధంగా భగవంతుడే పాటించినప్పుడు ఆయన పిల్లలను మనం పాటించబోతే ఎలా. మనం అనుకుంటాం ఒక కొబ్బరికాయ కొట్టేశారండి నాకు పుణ్యం వచ్చేస్తుందండి, ఒక 2 గోత్రనామాలు చదవమన్నానండి అబ్బో పుణ్యం వచ్చిందండి, ఇద్దరు అయ్యప్పలు నాతో పాటు తీసుకెళ్లానండి నా అంత గొప్ప పుణ్యాత్మం లేడండి. నిజమే, ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాన్ని కలగజేసే విషయం మాత్రమే. శాశ్వత సత్యం ఎప్పుడు ఉంటుంది, సర్వశ శరణాగతి భగవంతుడు పాదాల మీద సమర్పించినప్పుడు. అది ఎలా ఉంటుందో ఇంకో విషయం చెప్తాను. ఇది ఏ ప్రాంతం అండి, అంబర్పేట. సరే, అంబర్పేటలో గొప్ప జమీందారు గారు ఉన్నారు. ఆయన అనుకున్నారు నా వైభవాన్ని ఈ అంబర్పేటలో ప్రజలు గుర్తించట్లేదు, గుర్తించేటి చేయాలని చెప్పేసి ఒక చక్కటి రాజమహల్ లాంటి భవంతుని కట్టుకుందాం అనుకున్నాడు. పక్క రాష్ట్రాల నుంచి కూడా శిల్పులు తీసుకొచ్చి అద్భుతంగా భవంతు నిర్మాణం చేసి ఒక డేరా వేశాడు ఎవరు చూడకుండా. ఇక అంబర్పేటలో ప్రజలందరినీ రమ్మన్నారు, రండి భోజనానికి వచ్చేయండి, గృహప్రవేశం జరుగుతుందని తండోపదండాలుగా ప్రజలు వచ్చారు. ఇక డేరాని తీశారు, చూడంగానే దివ్యమైన కాంతులతో ఆ భవంతి మెరిసిపోతుంది. ఓరి ఓరి, మా మహారాజుకి లేదు, మా ముఖ్యమంత్రి గారికి లేదు, ఇంత భవంతి భలే కట్టాడే అని ఆయన పొగిడారు. ఇక భోజనం చేశారు, వారు వెళ్ళిపోయారు. మరి కొన్నాళ్ళకి ఆ జమీందారు గారికి ఇంకొక ఆలోచన వచ్చింది, ఇంకా గొప్ప పని ఏదైనా చేద్దాం, ఒక మంచినీళ్ళ కుళాయిని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. వెండితో చేద్దామా బంగారంతో చేద్దాం అనుకుంటే, లేదు లేదు ముఖ్యమంత్రి గారి ఇంట్లో చూశాను వెండి కుళాయిలు బంగారు పళ్ళాలు ఉన్నాయి నేను కాబట్టి నేను వజ్రాలతో కుళాయి చేస్తానని చెప్పేసి పక్క రాష్ట్రం శిల్పులు తీసుకొచ్చి వజ్రాలతో కుళాయిని తయారు చేశారు. దీనికి ఎవరు పిలవాలి, గొప్పగా ఉండాలంటే మంత్రి గారిని పిలుద్దాం, ముఖ్యమంత్రి గారు వస్తే మరి ఈర్షపడతారేమో, పన్నులేస్తారేమో, ఎందుకు మంత్రి గారు పరిచయం ఉంది కాబట్టి మంత్రి గారిని పిలుద్దాం అని చెప్పేసి మంత్రి గారిని పిలుస్తారు. ఇక మంత్రి గారు ఆ శుభ సమయం ఆసనం అవుతుంది, ఆయన వస్తూ ఉంటారు, వేదమంత్రాలు చెప్తూ విప్రోత్తములు తీసుకొస్తూ ఉంటారు, ఇందా తీసుకురాలి మమ్మల్ని ఆ విధంగా తీసుకొస్తూ ఉంటారు.
ఇక ముహూర్త సమయం అయింది, కుళాయి దగ్గరికి మంత్రి గారు వస్తారు. ప్రారంభోత్సవ సమయం గడి ముగిసింది, ఎమ్మడ కుళాయిని తిప్పుతారు, దాంట్లోంచి నీళ్లు రాలా. రెండోసారి తిప్పుతారు, నీళ్లు రాలా. మూడోసారి తిప్పాడు, నీళ్లు రాలా. అయ్యో ఇది వికటించినట్టుందని ఆయన చల్లగా జారుకున్నాడు. ఇక పరిశోధన ప్రారంభమైంది. కుళాయికి ఏమైనా నవరత్నాలు తీసాక నేను అడ్డుపడినాయా అని చూస్తారు. అడ్డుపల్ల తీరా ఏమైంది, ఈ కుళాయిని తీసుకెళ్ళి ట్యాంకు కలెక్షన్ కూడా మర్చిపోయారు. కుళాయిని తీసుకెళ్ళి ట్యాంకు కలెక్షన్ మర్చిపోయారు. నేను బంగారు పూలతో పూజ చేస్తాను, వెండి పూలతో పూజ చేస్తాను, మా దేవుడికి బంగారు తొడుగులు పెట్టేశాను, లేకపోతే ఇప్పుడు నా భజనలోని వజ్ర వైడురాలు చేస్తున్నాను, ఇవన్నీ నవరత్నాలంటే కుళాయి లాంటిదే, భగవంతుడి యొక్క ధార ప్రవహించదు. ఆ కుళాయిని తీసుకెళ్ళి ట్యాంకు కలెక్షిస్తే ఎలా ధారగా అమృతమైన నీరు వచ్చిందో, నీ మనస్సునే కుళాయిని భగవంతుడని ట్యాంకు కలెక్షించినప్పుడు మాత్రమే అమృతమైన అనుగ్రహం కలుగుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధి విధానాల్ని మన పూర్వీకులు మనం చేశారు. నేను ఇది గొప్పగా చెప్పట్లా, శివసేనలో చిన్న పిల్లవాడు ఒక అణువు. మహానుభావులు ఎంతో గొప్ప విజ్ఞాన వైజ్ఞాన సంపదని మన ధార్మికతలో నింపి వెళ్ళారు. అటువంటి ధార్మికతలో మనందరం ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. మానసరోవరాత్రికి యాత్రకి వెళ్ళాం, నేపాల్ నుంచి టిబెట్లోకి ప్రవేశిస్తున్నాం, టిబెట్లోంచి చైనా భూభాగంలోకి వెళ్తున్నాం. ఇంతలో ఒక చైనా పౌరుడు వచ్చి గబుకుని రెండు కాళ్ళు పెట్టుకుని నమస్కారం చేసుకున్నాడు. సరే ఎంతసేపు పెట్టుకుంటారు, కొన్ని సెకండ్లు పెట్టుకుంటారు, కానీ ఒక నిమిషం రెండు నిమిషాలు అయింది పాదాలు వదలట్లా. పక్కన ఆయన నా చూడండి ఏంటి పాదాలు వదలట్లేదు అని. అప్పుడు ఆయన లేపితే అతను అన్నమాట ఏంటో తెలుసా, ఎందుకయ్యా అంతసేపు పట్టుకున్నావంటే మీ భారతీయుల స్పర్శ నాకు కావాలి అన్నాడు. ఏమన్నాడు, మీ భారతీయుల స్పర్శ నాకు కావాలి, ఎందుకంటే మా చైనా దేశంలో ఒక పురాతనమైన గ్రంథం ఉందండి, దాంట్లో ఒక వాక్యం రాయబడి ఉంది, చైనా దేశంలో బాగా పుణ్యం చేసి మరణిస్తే వారు మరుజన్మలో భారతదేశంలో పుడతాడని చెప్పి అక్కడ గ్రంథాల్లో వారు రాసుకున్నారు. అటువంటి పరిస్థితి ఇతర దేశాల్లో ఉంటే మనమేం చేస్తున్నామండి, వెనకడుగు వేస్తున్నాం. ఏమి దిగులు పడక్కల్లా, చైతన్యం ప్రారంభమైంది. మరి ఎక్కడో పీఠాల్లో కూర్చున్న స్వామీజీలు కూడా కదలి ముందుకొస్తున్నారు. ఎందుకు, తాము ఎక్కడ వెనకబడిపోతామో అనే భయంతోనో లేదా ఆలోచనతోనో పర్వాలేదు, ఏ పేరు పెట్టుకున్నా సరే వారు ముందుకు రావాలి. ఒక ధర్మం అనేది పీఠాల్లోనే కాదు, ఒక సందులో మతం మారుస్తున్నారు, ఒక గొంతులో మతం మారుస్తున్నారు, ఒక స్కూల్లో మతం మారుస్తున్నారు, ఒక వైద్యాలయంలో మతం మారుస్తున్నారు, ఒక ఆ యొక్క విషయంలో ఇళ్లలోకి జ్వరపడి మతం మారుస్తున్నారు. అటువంటి వారి మీద జాగ్రత్తగా ఉండాలంటే గురువులు బయలుదేరాలి, సామాన్యులకు అందుబాటులోకి రావాలి, ఈ ధర్మాన్ని చెప్పాలి, ఈ ధర్మం గొప్పతనాన్ని వారికి తెలియపరచాలి. పరధర్మంలో ఉన్న కష్టాలని, స్వధర్మంలో ఉన్న మంచి విషయాన్ని తెలియపరిచి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీక్ష దానికి పరిపూర్ణత ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరూ ఒకసారి దివ్య ప్రతిజ్ఞ చేద్దాం, లేచి నుంచుందాం. అందరూ చక్కగా చేతులు ముందు చాపండి, చెప్పండి, భారత మాత పట్ల మనస వాచ కర్మన భక్తి ప్రపత్తులతో జీవిస్తానని భారతీయ ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని భారతీయ శ్రద్ధ కేంద్రాలైన దేవాలయాల పట్ల బాధ్యతతోనూ, స్త్రీల పట్ల మాతృభావనతోనూ, నదీమతుల పట్ల వనముల పట్ల పునీత భావనతోనూ, గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ భారతీయ ఔన్నత్యానికై కృషి చేస్తూ నా నడవడిక ద్వారా, నా ప్రవర్తన ద్వారా సమాజాన్ని మరింతగా ప్రభావితం చేస్తానని, అఖండ భారత నిర్మాణమే లక్ష్యముగా ముందుకు సాగుతానని, కర్మ సాక్షి అయిన సూర్యనారాయణ సాక్షిగా, ఆదర్శ దంపతులైన సీతారామ చంద్రుల సాక్షిగా, ఆయు దంపతులైన పార్వతీ పరమేశ్వర సాక్షిగా నేను వాగ్దానం చేస్తున్నాను. జయ హో భారత్, జయ హో భారత్, జయ హో భారత్. మరొక్కసారి మళ్ళా కలుద్దాం, ఎందుకంటే ఇప్పుడు నేను 600 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇప్పుడు భీమవరంలో మన ఆర్ఎస్ సంబంధించిన ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది, దానికి అటెండ్ అవ్వాలి. కావున మీరందరూ మహాత్ములు మహానుభావులు చెప్పిన మంచి విషయాన్ని ఆలకించి వాటిని పాటిస్తూ ముందుకు సాగుదామని కోరుకుంటూ శుభం భూయాలి.
గురువు గారికి అందరి తరఫున శతదా సహస్రదా పాదవందనాలు చేస్తూ వారి కృప వారి ఆశీర్వచనం మనకి ఎప్పుడూ కలగాలని కోరుకుంటూ జై బలో శివస్వామీజీకి. సార్ గట్టిగా చెప్పండి, అందరూ కూడా గట్టిగా చెప్పండి. మంచి వాక్యాలు తెలియదు, ఎందుకంటే మనం బయటికి వెళ్ళాం, బయట ప్రపంచం కాదు కనుక. చాలా చిన్న వ్యక్తులం కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అందరూ కూడా అనుసరించాలి. స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మాలధారణం ఒక పాట, తర్వాత గురుస్వామి వర్మ గురుస్వామి గారు ఒక పాట మాలధారణం. ఇప్పుడు మన భాగ్యం, మన భాగ్యవశాత్తు, మన అదృష్టం కొద్దీ ఈ సభకి పూజ్యులు శివనాగస్వామి గారు వచ్చారు. మనం పెద్దలో గురుదేవుల అభిభాషణం విన్నాము, అలాగే వారి యొక్క అనుగ్రహ భాషను కూడా మనం విందాము. ఎందుకంటే మనకి మార్గ నిండా కంటకాలే ఉన్నాయి. అడుగు పెడితే ముళ్ళు, అడుగు తీస్తే ముళ్ళు. ఈ ముళ్ళని మనం దాటాలి, ముందుకు వెళ్ళాలి. దానికి మార్గం చూపించేవారే స్వాములు, పీఠాధిపతులు. కాబట్టి ఈరోజు చక్కగా అందరు కూర్చోండి. స్వామి స్వామి కూర్చోండి, ఆసీనులు కండి. వారి యొక్క అనుగ్రహ భాషను కూడా మనం విందాము. స్వామి నైనా, ఈరోజు మనోజ్ ఒక చిన్న భక్తి సాంగ అయ్యప్పది వదిలిపెట్టినానా? మంచిది స్వామి శరణం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మాలధారణు నియమాల తోరణు, మాలధారణు నియమాల తోరణు, మాలధారణు నియమాల తోరణు. జన్మ తారణు పుష్కర్మ వారణు, జన్మ తారణు దుష్కర్మ వారణో. శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. స్తంభముల సంధ్యలలో పురుషార్థతముల సాధనలో, చతుర్వేదముల రక్షణలో, పంచభూతముల పంజర సుఖమయ, ఆరు శత్రువుల అరణిలో పడి, ఏడు జన్మలకు వీళ్ళతోడని, నిన్ను నమ్మిన నిజ భక్తులా, మాలధారణో నియమాల తోరణో, మాలధారణో నియమాల తోరణో. జన్మ తారణో దుష్కర్మ వారణో, జన్మ తారణో దుష్కర్మ వారణో. శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణో. ఆహుమా సగమనాదములో హరిహర రూప అద్వైతములు శరణం 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 శరణం. ఆహో సంగమనాదములో
హరిహర రూప అద్వైతములో విష్ణుర నిగుర యోగములో మండల పూజ మంత్ర ఘోషలో కర్మన్న కర్పూరం కరిగి కర్మన్న కర్పూరం కరిగి ఆత్మహారతులు పట్టిన భక్తులా మాలధారణం ప్రియ మాల తోరణం మాలధారణం ప్రియ మాల తోరణం జన్మతారణం దుష్కర్మవారణం జన్మతారణం దుష్కర్మవారణం శరణం 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 అయ్యప్ప స్వామి 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 శరణం శరణమయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి. ఈరోజు మనం ఇక్కడ గురుస్వాములు పర్టికులర్గా ప్రత్యేకంగా గురుస్వాములు మాత్రమే మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే వారు సంఘానికి మార్గదర్శకులు కావాలని వాళ్ళని సత్కరించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ శుభ సందర్భంలో ఇందాక మనం చెప్పుకున్నాం, మనం చెప్తే మన వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు చెప్పింది మనం వినకూడదు. అందులో మంచి చెడు మనమే వెతుక్కోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ చేత చేయించాలి. ఈరోజు అందరూ కూడా లైన్గా మనం ముందు క్రమశిక్షణ పాటించి ఈరోజు కార్యక్రమంలో ముఖ్యాంశమైనటువంటి సుందరకాండ పుస్తకాల యొక్క వితరణ మన చిరంజీవి అంటే ఇదంతా ఎలా జరుగుతుంది ఇంత మటుకు మనం చెప్పుకోలేకపోయినంత హడావిడైపోయింది. స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి ఒక్కటి చక్కటి మీడియా మంత్లీ మాస పత్రిక ద్వారా మన మన సందేశాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అటువంటి మాస పత్రికకి చీఫ్ ఎడిటర్ సంపాదకులు చిరంజీవి ఈశ్వర్ కుమార్ ఈశ్వర్ కుమార్ పైకి రావాలి. అతని యొక్క కృషి చాలా గొప్పది. ఒకటి చూడండి, మనం చెప్తారు అందరూ చెప్తాం, ఈరోజు మనం దీక్ష చేస్తున్నాం, మాల వేసుకున్నాం, ఇంట్లో భార్య పర్మిషన్ తీసుకుని వేసుకుంటున్నామా, అంతటి మనం వచ్చి వేసుకుంటున్నామా తీసుకుంటున్నామా లేదా, వాళ్ళకి ఇంట్లో బాగుంటేనే మనం మాల వేసుకుంటున్నాం. అందుకనే ఈరోజు చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ కూడా వచ్చి పైకి వచ్చి ఆ స్వామివారిని శివనాగస్వామి స్వామివారి ద్వారా సుందరకాండ ఒకటి సంసార జీవితానికి చక్కటి మార్గదర్శకం. ఇందాక సుందరమైనది సుందరకాండ, ఆ సుందరమైనటువంటి సుందరకాండని మన స్వామివారి చేతుల మీదుగా తీసుకుని అందరం కూడా పునీతులవుదాం. ఒక్కసారి చెప్పండి, స్వామియే వినబడలా, స్వామియే ఒక్కసారి స్వామివారి అనుగ్రహ భాషణం రెండుసార్లు వారు చెప్పింది విని మీరందరూ వారి చేతి మీదుగా తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ పాపం ఇబ్బంది పెట్టి కష్టపెట్టేస్తున్నాం స్వామివారిని, కాబట్టి ఒక్క నిమిషం రెండు అనుగ్రహ భాషణాలు స్వామి సార్. శివాయ నమః. శివాయ బ్రహ్మనే నమః. పండితం పండితారాధ్యం పిండస్థలబోధకం అఖండదండవత్వందే సూర్యమండలమండితం. ఇక్కడ ముఖ్యంగా ఒక పూజ, ఒక దేవాలయ దర్శనం లేదంటే ఆధ్యాత్మిక సంబంధించిన ఏ విషయాలైనా
సమయం ఉన్నంతవరకు ఖచ్చితంగా నేను ముందుంటాను. ఈశ్వర్ వాళ్ళు ఒక ఫోన్ కాల్ ద్వారానే మేము రావడం జరిగింది. అంటే మాకు సమయం కూడా లేదు, ఇక్కడ లేను, కేరళ తమిళనాడు అక్కడ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా అక్కడ ఉండేది. వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా నేను గౌరవించి వచ్చినానంటే వాళ్ళు చేసే కార్యక్రమానికి విలువ గౌరవం ఇచ్చి వీళ్ళు నిర్వహిస్తున్న ఒక గురు సత్కారానికి గౌరవం ఇచ్చి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. అయ్యప్ప గురు సాముల సత్కారము సత్కరించబడాలి. ఆ మాత్రం వాళ్ళు ఎంతో ఉపాసన ఆరాధన భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ గురువులకి సత్కరించబడాలి. సత్కారం తీసుకోవాల్సిన అర్హత కూడా వాళ్ళు కల్పించినారు ఈశ్వర్. ప్రతి ఒక్క బస్తీ బస్తీ ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి స్వామీజులందరినీ కలిసి అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇంత కార్యక్రమము డబ్బు విషయాలు అదంతా తర్వాత డబ్బు రాకపోవచ్చు రావచ్చు. వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, భగవంతుని తెలుసు. కానీ ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి చిన్న కార్యక్రమే కదా, ఏం పబ్లిక్ లేరు, పెద్ద టెంట్ లేదు, చాలామంది లేరు, పెద్ద పెద్ద సింహాసనాలు ఇదంతా లేదు అని అనుకోనీకి లేదు. ఇక్కడ అది భక్తి, భక్తి మార్గంలో వెళ్తున్నాము. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమము, ఒక భక్తి కూటమి. ఇలాంటి కార్యక్రమానికి రావడానికి మనమందరం ఇక్కడ గ్యాదర్ కావడానికి ఏర్పాటు చేసిందంటే ఆ పుణ్యం కూడా ఈశ్వరికి తప్పకుండా దక్కుతుంది. అయ్యప్ప గురుస్వామి దీక్ష సంబంధించిందంటే పూర్తిగా అయ్యప్ప సంబంధించిన ప్రధానమైన నియమాలు శీతల స్నానం, భూతల శయనం, ఏకముక్తం, బ్రహ్మచర్యం, ఇవి మాత్రము ప్రధానమైనవి. ఈ ప్రధానంగా మనం ఇవి పాటిస్తూ ఇంకా మిగతా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి మనం పాటించాల్సిన విషయాలు, ఆచారాలు, సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. ప్రధానమైన ఈ అయ్యప్ప దీక్షలో పాటించాల్సినవి ఈ ప్రధానమైన 4 సూత్రాలు. ఈ సూత్రాలు పాటించుకుంటూ ఒక గురువుని గౌరవిస్తూ తల్లిదండ్రులు గౌరవిస్తూ భగవత్ ఆరాధన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి అయ్యప్ప మాల అనుకోండి, శివదీక్ష అనుకోండి, దుర్గా మిగతా రకరకాల దేవతల ఆరాధన దీక్షలు చేయొచ్చు. అన్నింటికంటే కొద్దిగా భిన్నమైన ఆచార సాంప్రదాయాలతో కూడుకున్నది అయ్యప్ప స్వామి దీక్ష. కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కష్టం అనుకునే వాళ్ళకి అది చాలా కష్టం, చాలా ఈజీ అనుకున్న వాళ్ళకి అది చాలా ఈజీ. దీంట్లో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఈ అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా ఎలా ముందుకు వెళ్ళాలా, పూజ ఏ విధంగా చేయాలి, దేవాలయాల దర్శనం ఎలా చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతోటి, తోబుట్టులతోటి, సహచరులతోటి, సమాజంతో ఒక గురువుని ఎలా గౌరవించాలి అనేది ముఖ్యంగా తెలుస్తుంది. ఎంత మహాత్ములైనప్పటికీ కూడా నేనైనా కూడా నా గురువులను అనుచరించి నేర్చుకున్నాను. ఇప్పటికీ 30 సంవత్సరాలు కూడా లేవు నాకు, ఇంత చిన్న వయసులో భగవత్ అనుగ్రహము, గురువు ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఒక భక్తి సాధనలో భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే పూర్వజన్మ సుకృతము, గురువుల ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదము. ముందు నాకు ఈ జన్మనిచ్చిన తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈ సత్కారంలో ఎవరిని ఎవరికి ఏంటంటే అయ్యప్ప సంబంధిత దీక్షలు ఉన్నప్పుడు కొంతమంది గురుస్వాములని హేళన చేసి మాట్లాడడం, కొంతమంది శిష్యులను హేళన చేసి మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడము, అదంతా వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ మానసిక పరిపక్వతను గురించి అది మనం ఆలోచన చేసుకొని ఎవరేది అనుకున్నా కూడా వాళ్ళకి తెలియజెప్పాలి. వినేంతవరకు వాళ్ళలో మార్పు వచ్చే విధానికి, మార్పు కోసం మనం ప్రయత్నించాలి. కొంతమంది గురువులు కూడా వినే స్థాయిలో ఉండదు వాళ్ళ మనస్తత్వం, పూజ వరకు భక్తి ఉంటుంది. కొంతమంది శిష్యులు కూడా వినరు. గురువు, శిష్యుడు, తల్లి, తండ్రి ఇలాంటి ఏ భేదము లేకుండా
ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ ముందుకు సాగేది ఈ అయ్యప్ప దీక్ష. ఈ అయ్యప్ప దీక్షలో ప్రధానంగా నియమాలు మిగతా దీక్షల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. ఒక సందర్భంలో ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం చేసినప్పుడు ఈ సంవత్సరము ఒక ఏనుగు మీద వచ్చిందని సూర్యుడు, ఒక సంవత్సరము గుర్రం మీద వచ్చిందని, ఒక సంవత్సరము ఇంకేదో జీవి మీద, ఇంకొక సంవత్సరం గాడిద మీద వచ్చిందని ఇట్లా చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఒక కథ, చిన్న కథ. ఒక గాడిద ఒక సంవత్సరం ప్రతి ఈసారి హైదరాబాదం ఏనుగు మీద వచ్చింది, మళ్ళీ సంవత్సరం అశ్వం గుర్రం మీద వచ్చింది, మళ్ళీ ఒక సంవత్సరం ఒక జంతువు మీద వచ్చింది, ఇలా ఇలా ప్రతి సంవత్సరం ఊరేగింపు చేస్తూనే ఉన్నారు. ఇంకొక సంవత్సరం గాడిద మీద వచ్చినది. ఆ గాడిద మీద వచ్చినప్పుడు ఆ గాడిదకి ఏం చేసినారు, తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి దాని కాళ్ళు కడిగి దానికి పసుపు కుంకుమ గంధ అక్షతాలతోటి వాళ్ళు షోడశోపచారో అష్టోపచారో చతుష్టోపచారో ఏదో పూజ చేసుకున్నారు. స్వామి మూర్తిని తీసుకొచ్చినారు, ఒక దానిపైన గాడిద పైన ఒక మండపాన్ని ఏర్పాటు చేసి స్వామిని కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తున్నప్పటికీ ఒక్కొక్కరు పుష్పాభిషేకాలు, ప్రతి ఒక్కరు కాళ్ళు కడగడం, పూజ చేయడం, నమస్కరించడం. గాడిద అనుకుంటుంది, అబ్బా ఎంత గౌరవిస్తున్నారు నాకు, ఎంతమంది నమస్కారాలు చేస్తున్నారు, రోజు ఎక్కడ బస్తీలు పోయినా బజార్లు పోయినా నన్ను కొట్టేటోళ్ళు, ఈరోజు ఏంటి అందరు ఇంత గౌరవిస్తున్నారు నాకు, నమస్కారం చేస్తున్నారు, అబ్బా ఎంత గౌరవిస్తున్నారు, ఎంత జనాలు సహజంగా ఎంత మార్పు వచ్చింది అనుకున్నారు. కానీ ఆ గాడిదకి అర్థం కావట్లేదు అది ఏమిటికి నమస్కారం చేస్తున్నారు అని చెప్పేసి. అక్కడికి తీరా అయిపోయింది, పూర్తిగా ఊరేగింపు అయిపోయింది, భగవంతుని దించేసినారు, గుళ్ళో పెట్టేసినారు, ఆ తర్వాత గాడిదని పక్కకు పెట్టేసినారు. అప్పుడు ఎవరైనా మొక్కుతారా గాడిదని? ఎవరు మొక్కరు. అంటే అర్థం ఏంది అక్కడ, ఆ గాడిదకి విలువ ఎలా వచ్చింది, భగవంతుణ్ణి ఆ గాడిద మోస్తున్నందుకు అది గాడిదైనా ఒక పునీతమయ్యి ఒక పావనమయ్యి ఆ గాడిద ఒక రథంలాగా రథసారథిలాగా ముందు నడుస్తూ ఉంది. కాబట్టి మనం ఆ గాడిదకి నమస్కరించినామని, గాడిదకి నమస్కరించినట్టు కాదు అక్కడ ఉద్దేశము, భగవంతునికి నమస్కరించినట్టు, భగవంతుకు సంబంధించిన ఒక వాహనాన్ని నమస్కరించినట్టు. మనం కూడా ఏదో గాడిదతోటి పోస్తున్నామని కాదు, స్వాములు అయినా ఎవరైనా సరే, నేనైనా కావచ్చు మీరైనా కావచ్చు, ఒక దీక్షలో ఉన్నప్పుడు నేను శివదీక్ష తీసుకున్న లింగధారణ చేసుకున్నాను, ఆ ధారణకి ఆ ఉపాసనకి ఆ పీఠానికి ఆ మఠానికి ఆ గురు పరంపరకి ఉన్న స్థానం అలాంటిది. మనం దీక్ష తీసుకున్నాం అయ్యప్ప స్వామి మాల, ఆ ముద్రలు మన దేహం పైన ఉన్నాయి కాబట్టి వాటికి విలువిచ్చి మన కాళ్ళకు నమస్కరించినప్పుడు మనం ఏం చెప్పాలా, పరమేశ్వర అనుగ్రహమో లేకపోతే పరమేశ్వర అర్పం అనుకో, భగవంతునికే సమర్పిస్తున్నారు వీళ్ళకి, వీళ్ళ సుఖశాంతులతో వర్ధిల్లాలి, వీళ్ళకు క్షేమంగా ఉండాలని వాళ్ళకి ఆశీర్వచనము భగవంతుని ద్వారా మనసులో సంకల్పించి వాళ్ళకి ఆశీర్వచించాలి. నన్నే నమస్కరిస్తున్నారు, నా పాదాలు మొక్తున్నారు, నాకు పాద పూజలు చేస్తున్నారు అని చెప్పేసి మన అహంకారంతో ఉంటే మన ఈ బండరాళ్ళతో సమానం, అక్కడ వ్యర్థము, అక్కడ మన పాదాలకి విలువ లేదు. వాళ్ళు భగవత్ పాదాలు అనుకొని మన పాదాలకి నమస్కరిస్తున్నప్పుడు మనం కూడా భగవంతులాగా భావన జరిగి తోటి వారిని కూడా వాళ్ళని భగవంతుల్లాగా, భగవతులు వాళ్ళ లోపల వాళ్ళ ఒంట్లో భగవంతుడు ఉన్నాడని మనము భావన చేస్తూ వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వాలి, ఒక మధ్యవర్తిలాగానే. ఈ భక్తి సాధనలో ఈ అయ్యప్ప దీక్ష, రకరకాల సాంప్రదాయాలు, శాక్తేయము, గాణపత్యము, కౌమారము, వైష్ణవ సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సాంప్రదాయాలు ఎన్నో రకాల శాఖలు ఉన్నాయి, దాంట్లో మరి ఎన్నో శాఖలు ఉన్నాయి. ఏ రకమైన శాఖలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఫాలో అయినప్పటికీ కూడా ఒక్కొక్క నీటి బొట్టులు అన్నీ కలిసి నదిలో చేరి, నదులన్నీ కలిసి సముద్రంలో చేరినట్టు ఆ మహాసముద్రమైన మన పరమేశ్వరుని పాదాల చెందుకే తీరుతామని అనుకోవాలి. మేము పాటించే సాంప్రదాయంలో కుల మత వర్ణ వర్గ జాతి స్త్రీ పురుష భేదాలు, ఏ తారతమ్యం వయోభేదం కూడా లేకుండా అంత శివస్వరూపులు అనుకొని మేము భావిస్తూ ముందుకు నడుస్తున్నాము. ఈ భక్తి భావంలో కూడా ఎన్ని రకాల దీక్షలు చేసినప్పటికీ కూడా వేరే దీక్షలు చేసిన వాళ్ళకి వాళ్ళని హేళన చేసే విధంగా, వీళ్ళని అదిచేసే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మోక్ష సాధనకు మనము బాహ్యంగా కోరుకున్న కోరికలకు నెరవేరడం కోసము ఇది ఒక
మంచి ఉదాహరణ, మంచి ఒక ఉపాయం. కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఈ దీక్ష ఒక సాధనం లాంటిది, ఒక బాణం, రామబాణం లాంటిది. ఒక మోక్ష సాధన కోసము, శాంతి కోసం, సంతోష కోసం, సమృద్ధి కోసం మనం ఈ దీక్షలు చేస్తూ ఉంటాం. ఆ దీక్షలు ఆచార సాంప్రదాయాలు గురువులు, ఋషులు, మునులు, దేవతల నుంచి వాళ్ళు అనుసరిస్తూ వస్తూ కోటాను కోట్ల మంది మోక్షాన్ని పొందినారని ఎన్నో గ్రంథాలు, పురాణాలు, శాస్త్రాలు, శిలాశాసనాలతో సహా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ మనని గర్విస్తూ మొక్కుతున్నారంటే మన భారతదేశానికి, మన సాంప్రదాయానికి ఉన్న విలువ అంత గొప్పది. అందరు కలిసి కలిసిమెలిసి కలిసికట్టుగా ఉండి ఇంట్లో కానీ సమాజంలో కానీ కలిసిమెలిసి ఉంటే ఎన్ని రకాల మతాలు వాళ్ళు, ఎన్ని రకాల ఎవరొచ్చినా కూడా మన సనాతన సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని అడ్డుకొనలేరు, దాన్ని కీడు పరచలేరు. ఒకసారి భగవంతునికి ఉపాసనకి, ఒక ఉపాసకుడికి, ఒక భక్తి మార్గంలో వెళ్ళిన వాడికి వాళ్ళకి భగవంతుని ప్రసన్నం చేసుకోగలుగుతారు. భగవంతుడు ఎక్కడైనా దొరుకుతాడు ప్రసన్నం చేసుకోవాలనుకుంటే. కానీ ఋషులు, మహాపురుషులు, గురువులు చిరకాలం ఉండరు. ఒక గురువుని నడిచే దేవుడిగా మనం భావించి కొలుసుకునే సాంప్రదాయము మన సనాతన సాంప్రదాయం. ఒక శివాజీ, ఛత్రపతి శివాజీని, ఒక వివేకానందుని, ఆదిశంకర జగద్గురు లాంటి వాళ్ళని, అలాంటి పుణ్యాత్ములు, మహాపురుషులని, ఎన్నో రకాల సాంప్రదాయాల్లో వచ్చిన స్వాములు, గురువులని మళ్ళీ మనము ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మనం చూడలేము. అంత గొప్ప స్థానం మనకు గురుస్థానం. మనకు అంత గురుస్థానానికి అంత గొప్ప విలువ ఉన్నదని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఈ గురుస్థానానికి తల్లి, తండ్రి, తర్వాత గురువు, గురువు తర్వాతనే దైవం వస్తుంది. తల్లి తండ్రిని చూపిస్తే తల్లి తండ్రి గురువును చూపిస్తే ఆ గురువు భగవంతుని చూపించి మోక్ష సాధన కోసము తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తూ మనకి ముందుకు నడిపించేది ఈ గురు. సాక్షాత్ గురువు ఒక పరమేశ్వరుడు. వారి ఆ ఉపాసనను బట్టి, వారి సాంప్రదాయ ఆచారాన్ని బట్టి, వాళ్ళ ఇష్టదేవతను బట్టి ఆ గురువుల్ని వాళ్ళ రూపంలో చూసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు అందరు కలిసికట్టుగా ముందుండి విజయవంతంగా చేసుకుంటూ వెళ్తే ఎలాంటి శక్తి కూడా సనాతన సాంప్రదాయాన్ని అది చేయలేకుండా ఎప్పుడూ ఒక పై స్థానంలోనే ఉంటాం. మనని మెట్టు, ఈ సనాతన సాంప్రదాయాన్ని ఒక మెట్టు దించే శక్తి ఎవరికి లేదు. యుగయుగాలు కల్పాల నుంచి మిగతా రాజకీయాల కోసమో, ఇంకా లేదో ఏదో పదవులు, ఆస్తులు, అంతస్తు కోసమో వాళ్ళు ఏదో మహా 10 సంవత్సరాలు ఉంటాయి, 15 సంవత్సరాలు ఉంటాయి. మనుషులు 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ కాలంలో 50-60 సంవత్సరాలు బతికేది చాలా కష్టం. అందుకంటే ఎక్కువ రోజులు ఉండదు. కానీ దేవాలయాలు 1000 సంవత్సరాలు ఉంటాయి. సనాతనము ఒక ధర్మము, ఒక సత్యము 1000 యుగయుగాలు ఉంటాయి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తన చేయాలి. ఒక శ్రీమద్ రామాయణము, సుందరకాండము వీళ్ళు ఒక గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఒక జీవన విధానం ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తోబుట్టులతో ఎలా ఉండాలి, రాజ్యం ఎలా పరిపాలన చేయాలి, సహచరులతో ఎలా మెలగాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేది రామాయణంలో పూర్తిగా వివరించి ఉంటుంది. ఒక రామాయణ అర్థం చేసుకుంటూ మన సమాజంలో ఎలా ఉండాలని రాముని అనుసరిస్తే తెలుసుకోవచ్చు. అంత గొప్ప మహాకాండాన్ని వీళ్ళు ఊరేగింపుతో తీసుకొచ్చి ఆవిష్కరణ చేయడం చాలా సంతోషము. ఉడత భక్తితో చేసినట్టుగా ఇది ఒక మార్గం, భక్తికి ఒక సోపానం లాంటిది. ఈ దీక్షలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పూర్తిగా అహంకారం వదిలేయాలి. నేను 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు, 30 సార్లు కాదు వేసుకోవడం దీక్ష మాల. భగవంతుని ఎవరు చేరుకోగలుగుతున్నారు,
ఎంత పెద్ద పడి పూజలు చేయడం కాదు. డబ్బు ఉన్నవాడు చేస్తున్నాడు, డబ్బు లేనివాడు చేయట్లేదు. ఆ డబ్బు వాడికి ఇచ్చినాడు భగవంతుడు, వీడికి ఇవ్వలేదు. కానీ ఆ శక్తి, వాళ్ళకున్న యుక్తి, వాళ్ళ మనసులో భగవంతుడి మీద ఉన్న భక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కోటీశ్వరుడు అయినంత మాత్రానికి వాళ్ళకి ఉన్నదో మనం నిర్ణయించలేం. కోటీశ్వరుడు ఒక కోటి రూపాయలు హుండీలో సమర్పించినా అంతే ఫలితము, పేదవాడు ఒక్క రూపాయి హుండీలో సమర్పించినా అదే ఫలితం భగవంతుడు ఇవ్వగలుగుతాడు. భక్తి ముఖ్యం. భక్తితోటి సాధించగలిగేవి చాలా ఉన్నాయి, చాలా ఉదాహరణ ఉన్నాయి. పూర్వకాలంలో ఎంతోమంది వ్యయ ప్రయాసలతోటి, భక్తితోటి, సాధనలతోటి, ప్రాణాన్ని కూడా ప్రణంగ పెట్టి వాళ్ళు ముందుకెళ్ళి మోక్షాన్ని పొందినారని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మనం భక్తి ముఖ్యం. పెద్ద గొప్పగా ఆర్భాటాలు చేయకపోయినా కూడా భక్తితోటి సాధించవచ్చు. ఒక ఆవు దగ్గరికి ఒక దూడ ఎలా పరిగెత్తుకుంటూ పాల కోసం ఎలా వస్తుందో, భక్తిలో భక్తి సాధించిన వాడికి, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న వాడికి ఆ భగవంతుడే లేగ దగ్గరికి, మనం చిన్న లేగల్లాగా మనం ఉంటే భగవంతుడే ఆవు రూపంలో వచ్చినట్టు, గోవు రూపంలో వచ్చినట్టు మన దగ్గరికి వచ్చి ప్రసన్నం అవుతాడు, ఖచ్చితంగా ఉంటాడు. రకరకాల సాంప్రదాయాలలో ఉండి కూడా ఎంతో రకాల విమర్శలు ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడే లేడని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సమాజంలో మనం పెరుగుతూ ఉన్నాం. అలాంటి సమాజం ఉన్నది. అది సమాజానికి సమాజం తప్పు అంటే సమాజం తప్పు కూడా కాదు, మనది కూడా తప్పే. సమాజంలో మనం కూడా ఉన్నాం కాబట్టి అది మన తప్పు కూడా. మనం సరిగ్గా మెసులుకుంటే సమాజం కూడా బాగుంటుంది, సమాజంతో పాటు భక్తిభావం వస్తుంది. భారతదేశం అన్ని రాష్ట్రాలు తిరిగినప్పటికీ చెప్తే బాధపడవచ్చు మీరు, కొన్ని కొన్ని రాష్ట్రాలలో చాలా భక్తిభావము, ఓపిక, సహనము, వినమ్రత భగవంతుడు అయినప్పటికీ. నాకు గౌరవించినా గౌరవించకపోయినా అది వేరే విషయం. వాళ్ళ దగ్గర నేను చూసిన అబ్జర్వేషన్ చేసి చూశాను. ఏదానికైనా ధర్మానికి ఏమైనా ఆటంకం వచ్చినప్పుడు అందరం కలిసి కరెక్ట్గా ఖండించాల. ఏదో పేరు, మనకి ప్రతిష్ట, ఏదో టీవీ, మీడియా ఇలాంటి వాటిల్లో మనకి చేస్తున్నాము, అది అవసరం లేదు. భగవంతుడు ఇస్తాడు, వాడు ఎంత కష్టపడుతున్నాడు ధర్మం కోసం, ఎంత సేవ చేస్తున్నాడు అనేది భగవంతుడు దృష్టితోటి చూస్తే చాలు మనకి. ఇదంతా బాహ్యంగా. మన కేరళ కూడా మేము ప్రయాణం పూర్తిగా ఒక 4 డిస్ట్రిక్ట్లు తిరగడం జరిగింది కేరళలో. శబరిమల దేవస్థానం గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఫస్ట్ మీడియా వాళ్ళు వచ్చి మనం ప్రశ్నించి చేసినప్పుడు, అసలు ఈ మీడియాలో మాట్లాడమే వ్యర్థం, అనవసరము, మేము మాట్లాడలేము. ఇక్కడ సంబంధించిన మీడియా కోసం చెప్తా ఉన్నా నేను. మీడియా అంటే చాలా విషయాలలో పనికొచ్చేది ఉంది, పనికి రాకుండా కూడా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా, ధర్మంగా, నిజం చూపించాలి మీరు చాలంతే మేము కోరుకున్నది. ఒక 9 ఆడపిల్లని మేము తీసుకెళ్ళాము దగ్గరుండి దర్శనానికి. స్త్రీలకి దర్శనం లేదు, దర్శనం లేదని మొత్తుకుంటా ఉన్నారు. ఎక్కడ లేదు, మేము దగ్గరుండి తీసుకెళ్తా ఉన్నాం కదా, 9 ఆడపిల్లని తీసుకెళ్తా ఉన్నాము. 50 పైబడిన వాళ్ళు రావచ్చు, 9 పిల్లలు, 10 లోపు ఉన్నవాళ్ళు, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ క్రియను బట్టి వాళ్ళని తీసుకెళ్ళొచ్చు అని చెప్పినాం. మీరు వెళ్ళాలనుకుంటే ఆట్టుగల భగవతి టెంపుల్ ఉంది కేరళలో, శబరిమల, లేడీస్ శబరిమల అంటారు. ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, తిరుపతి ఉన్నది, విజయవాడ ఉన్నది, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, అష్టలింగాలు, పంచపీఠాలు, పంచలింగాలు, మోక్షక్షేత్రాలు, సప్తమోక్షక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడైనా వెళ్ళండి. ఈ శబరిమల దేవాలయానికి వెళ్ళడానికి కారణం ఏంది, ఆయన ఒక నైష్టిక బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారికి ఆయనకున్న నియమాలు, ఆయనకున్న సాంప్రదాయం, ఆయనకున్న ఆచారం, అది పూర్వీకుల నుంచి, గురువులు, రాజులు, దేవతల కాలం నుంచి ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. మీరు ఇప్పుడు వచ్చి మధ్యలో దీన్ని ఆటంకపరచడానికి మీరు ఎవరు? ఈరోజు పుట్టి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు మీరెవరు? పూర్వకాలం నుంచి ఆచరించిన వాళ్ళు కోటాను కోట్ల మంది, ధర్మానికి అడ్డంగా నిలిచిన వాళ్ళు భూమిలో కోటాను కోట్ల మంది కలిసిపోయినారు. భగవంతుడు లేడనివాడు, ఉన్ననవాడు భగవంతుడి దగ్గరికే వెళ్ళేది. అలాంటి ఎంతో సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్న దేవాలయం పైన మీకు ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత వివక్ష, మీరు ఈ రకం చేస్తే మీకు ఏమొస్తుందని చెప్పేసి నేను వాళ్ళని అడగడం జరిగింది.
అసలు ఆ న్యూస్ కూడా రాలేదు. రానివ్వకుండా చేసినారనుకోండి, అక్కడ గవర్నమెంటు, అక్కడ రాష్ట్రము, మన స్వాములంతా పోయి వాళ్ళ కుండీలలో కానుకలు వేయడం వల్ల అయ్యప్ప అనుగ్రహంతో ఆ రాష్ట్రం మొత్తం సూక్ష్మంగా బతుకుతుందంటే ఆయన పెట్టిన భిక్ష అది గ్రహించడం లేదు. అలా మాట్లాడడం జరిగింది. పూర్తిగా నేను వ్యతిరేకించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఖండించాల. మనకేమవుతుందిలే అనుకుంటే ఇంకా ఇదే విధంగా దాడి చేస్తూనే ఉంటారు. మన ఇల్లు దాడి చేస్తారు, మనని కూడా దాడి చేస్తారు. మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ఇంత గొప్ప కార్యక్రమము బరంధాముడు కృష్ణ భగవాను సన్నిధానంలో ఇంత గొప్ప కార్యక్రమం చేసుకోవడము, మిమ్మల్ని అందరినీ కూడా ఏ జన్మలో దర్శించుకునే భాగ్యము మీకుందా, నన్ను దర్శించుకునే భాగ్యము మీకు మన నాకుందా ఏదనేది భగవంతుడు నిర్ణయించినాడు కాబట్టి ఈ సమయంలో నేను ఇక్కడికి రాగలిగినాను. అది శివాజ్ఞతోటి చాలా సంతోషం. ఇలాంటి ముందు ముందు ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చాలా చేయాలని భగవంతుడు శక్తి యుక్తి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను. అందరికీ సుఖశాంతులు సమృద్ధి శాంతి లభించాలని నేను ఆరాధన చేసి ఇష్టదైవాన్ని గురుదైవాన్ని ప్రార్థన చేస్తున్నాను. శివాయ బ్రహ్మణై నమః. ఓం శ్రీ శరణమయ్యప్ప. కాలాతీతం అవుతుంది. మనకి కొన్ని సమయాల్లో కొందరు గురుస్వాములు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాము, భక్తిభావాన్ని పెంపొందింపచేద్దాము. అటువంటి గురుస్వాములో మనందరికీ పరిచయమైనటువంటి స్వామి నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి. ఆయన మాట్లాడుతూ ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు, ఆయన అనుభవాలు చెప్తూ ఉంటారు. గురుస్వాములు మాత్రం అందరూ కూడా సైలెంట్గా ఇక్కడికి వచ్చి వేదిక మీదకి వచ్చి స్వామివారి చేతుల మీదుగా మనం అనుకున్నట్లు అన్నిటికీ మార్గదర్శకమైనటువంటి సుందరాకాండని వారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. స్వామియే శరణమయ్యప్ప. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి. స్వామి స్వామి రండి రండి, గురుస్వాములు రండి. ఇక లేట్ అయిపోయింది, ఇప్పటికే జనాలకి పాపం ఎలకలు దోలేస్తున్నాయి. దారి దారి చెప్పండి. ఇక్కడ నుంచి అందరు ఈశ్వర స్వామి మీరు ఇటు రండి, మీరు పక్కన నిలబడండి. ఫోటోగ్రాఫింగ్ ఒకవైపు నుంచి రండి. స్వామి శరణం రండి, ఇటు రండి. స్వామి ఈరోజు ఇంత మంచి అవకాశం, ప్రతి సంవత్సరం కూడా 6 సంవత్సరాల నుంచి మన ఈశ్వర స్వామి తన యొక్క అమూల్యమైనటువంటి, అందరు కూడా గురుస్వాములు ఒక లైన్లో రండి. మీకు ఇవాళ మంగళ శాసనాలు అందిస్తున్నటువంటి కార్యక్రమం కనుక మీ గురించి పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఇది. అందరు కూడా దయచేసి ఈ యొక్క సుందరకాండని ప్రతి ఒక్కరు కూడా అమూల్యమైన గ్రంథాన్ని తీసుకొని సెల్ఫీ తీసుకున్న వాళ్ళు అక్కడ తీసుకోండి. ఈ యొక్క స్వామి శరణం అయ్యప్ప అనే మ్యాగజైన్ కొన్ని లక్షలాది మంది చేతిలో, కొంతమంది కొన్ని లక్షలాది మంది ఇండ్లల్లో ఒళ్ళల్లో ఎంతోమంది దగ్గర కనిపిస్తూ ఉంది. ఒకే వ్యక్తి పోస్ట్ మ్యాన్గా నిరంతరం కూడా 6 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ప్రతి గడప గడప తిరుగుతూ, ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ, ప్రతి జిల్లా జిల్లా తిరుగుతూ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది గురుస్వాములని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకొని వారి నిరంతరం కూడా కృషి చేస్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానమైనటువంటి
గ్రంథాలని వారు వెలికి తీసుకురావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతని అందరి రాత మార్చడం కోసం పోయిన సంవత్సరం గీతనివ్వడం జరిగింది. ఈ సంవత్సరం సుందరకాండ అనే ఒక పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సుందరకాండ చాలా అమూల్యమైనటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి గ్రంథం. రామాయణంలోనే అతి ముఖ్యమైనటువంటి కాండం. ఇది చాలా చక్కటి అవకాశాన్ని అందరికి ఇస్తున్నటువంటి స్వామి ఈశ్వర స్వామి. స్వయంగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా అతను వెనుకడుగు వేయకుండా అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తూ ముందుకు తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుంటున్నాడు. అందుకోసమే స్వామి ఈ యొక్క శబరిమల అయ్యప్ప మ్యాగజైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది కూడా కరెక్టు కల్చరల్ టీవీలో కంటిన్యూగా లైవ్ జరుగుతూ ఉంది. మీరు ఇంకేమన్నా పెద్ద పెద్ద పూజలు గిట్ట ఏమైనా ఉంటే ఈ స్వామికి మీరు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి స్వయంగా వారు లైవ్ తీసుకుంటారు. అన్నీ కూడా వాళ్ళు కూడా ఇది ప్రసారం చేస్తారు కల్చరల్ టీవీ. పురుషోత్తమ స్వామి ఫోన్ నెంబర్ కూడా మీరు పక్కన ఇస్తారు తీసుకో. శ్రీ కళాభజన మండలి వారు కూడా చక్కటి అమృతగానాన్ని విలపిస్తూ వారికి అవకాశం దొరకలేదు, కానీ దొరికితే మాత్రం చక్కటి సాంప్రదాయమైనటువంటి భజన వారు ఎంతో చక్కగా ఎంతో చక్కటి విషయాల లోపల మనసుల యొక్క మనసుని ఎక్కడ పోకుండా ఇక్కడనే పెట్టేసి ఆ విధంగా స్వామివారి వైపు మలుపుతూ వారి యొక్క మలుపుని వారు తీసుకొస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. పర్లేదు స్వామి, ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా ఖాళీ చెవులు మాత్రమే నా వైపు. మీరు నడిచే వాళ్ళు నడవచ్చు, తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, కూర్చున్న వాళ్ళు కూర్చోవచ్చు. గురుస్వామి, గురుస్వామి, స్వామి, గురుస్వామి, స్వామి, స్వయంగా త్వరగా త్వరగా తీసుకున్న వాళ్ళు కిందికి, వేదిక కిందికి తీసుకెళ్ళి స్వామి. గురుస్వామి వేదిక మీద అయ్యప్ప, అయ్యప్ప ఒక్క నిమిషం. గురుస్వామి చాలా సంతోషం అనిపించే మాకు ఈ యొక్క వేదిక, ఇంత అపూర్వమైన వేదిక మాకు కూడా రావడం, మాకు శ్రీకళ భజన మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మాకు నామకరణం కూడా మా అమ్మ స్వామి గారు ఇక్కడనే ఉన్నారు స్వామి. ఎందుకంటే ఒక చిన్న విషయం ఒక లైన్ చెప్తా స్వామి, చెప్తా స్వామి, అందరు కూడా స్వీకరించాలి తీర్థప్రసాద స్వామి. శ్రీకళ భజన మండలి అని నామస్మరణ స్వామి గారు. అమ్మ స్వామి తల్లి గారు పైకి రండి, లేదా ఈ వేదిక మీకు రండి. చంద్రకళ అమ్మ అమ్మ అమ్మగారి యొక్క నామధేయం చంద్రకళ. మీరు గత 25 సంవత్సరాల నుంచి గోల్నాకలో సన్నిధానం పెట్టి అందరికి కూడా అన్నదానం కార్యక్రమం అని శబరిమల యాత్ర కూడా వీరి సొంత డబ్బులతో సేవ చేశారు స్వామి. మరి డాడీ స్వామి గారు ఉండే సాంచరణ మరి ఇద్దరు కలిసి కూడా వీరిని చూసి మేము కూడా నేర్చుకొని వీరి యొక్క నామధేయం వీళ్ళ సన్నిధానంలో ఉండి నేను నామ మాలాధారణ చేసుకొని వీరిని చూసుకొని వీరి యొక్క భగవంతుని పట్ల ఉన్న, ఎందుకంటే డబ్బు అందరికుంటుంది స్వామి, శతకోటి మందికి డబ్బు ఉంది కానీ భగవంతుని పెట్టే మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. మేము చూసినాం, చాలా జాగ్రత్త చూసినాం. మా గొప్ప వ్యక్తులలో మా అమ్మ స్వామి వారు చాలా గొప్ప వ్యక్తులు కాబట్టి వారి పేరు మాకు భజన మండలి నుంచి చిరస్థాయిగా ఉండాలని మేము మొదలు పెట్టినాం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఈ యొక్క కళా బృందం ఏదైతే మీ శ్రీ కళ భజన మండలి ఎల్లకాలం మన యొక్క ఏరియాలే కాకుండా ప్రాంత ప్రాంతాల్లో కూడా తిప్పుదాం. ఈ యొక్క మా స్వాములందరూ కూడా బుక్కులు తీసుకున్న తర్వాత కిందికి వచ్చే భిక్ష ఇక్కడనే ఉంటుంది స్వామి. అందరు కూడా కూర్చొని మీ యొక్క స్థానాల్లో మళ్ళీ తీసుకొని కూర్చోగలరు. అనుశాసనాన్ని పాటిస్తూ స్వామి దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదు. అయిపోయింది స్వామి, అయ్యప్పలకు భిక్ష ఉంది, సివిల్లకు కూడా ప్రసాదం ఉంది స్వామి, ఎవరు కూడా వెళ్ళదు. చివరిగా 10 నిమిషాలలో కార్యక్రమం ముగించబడతా స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. ఇది ముగింపులో ఎండింగ్ లో ఉన్నాం గనక ఒక మాట కొటేషన్ చెప్తారు, శ్రోత కాలేని వాడు నేత కాలేడు అనేది. శ్రోతగా ఉండి వినడం నేర్చుకుంటే అతని యొక్క మాటలలో అన్ని తెలుసుకున్న తర్వాత నేతగా ఎదగలుగుతాడు. అందుకోసమే స్వాములు చక్కటి కార్యక్రమం చేస్తూ ప్రతి సంవత్సరం ఒకేసారిగా ఒక వేదికని మనము మన బాగంబరిపేట అంబరపేట వాస్తవ్యులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే ప్రతి సంవత్సరం కూడా జరగాలనేది అభిలాషిస్తూ ఆ ఈశ్వర స్వామికి కొండంత బలాన్ని ఇవ్వాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఆ స్వామి ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, అసలు కన్యాస్వామి ఎలా ఉండాలి, పీఠం ఎలా పెట్టుకోవాలి,
పూజ ఎలా ఉండాలి, పూజలో మార్గాలు ఎలా ఉండాలి, 18వ పడిలో ముద్రవడి ఎలా ఉండాలి, ఇరుముడి కట్టుకున్నప్పుడు ఆ ముడిలో వేస్తున్నటువంటి విధానం ఎలా ఉండాలి, ప్రతి మ్యాగజైన్ ప్రతి 12 నెలలు ఒక్కొక్క విధానంగా తీసుకొస్తూ అందరికీ తెలియపరుస్తూ ఎంత చక్కటి కార్యక్రమాన్ని పుస్తకం ద్వారా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ మీరు ఒక పాటని కంటిన్యూ చేస్తే స్వామి చివరికి ఒక పాట తను ముగిస్తాం స్వామి. అయ్యప్ప నీకు ముగింపు లేదు స్వామి, కంటిన్యూ చెయ్యి. సరే అయ్యప్ప చాలా సమయ గానం. ఎవరు కూడా అయ్యప్పలు దయచేసి బయటికి వెళ్ళొద్దు స్వామి, భిక్ష ఇక్కడనే ఉన్నది కాబట్టి అందరికీ పాదాభివందనంతో చెప్తున్నాం స్వామి. ఎవరు కూడా దయచేసి వెళ్ళొద్దు, మరి ఇక్కడ ఈశ్వర స్వామి గారు అన్ని కూడా సిద్ధం చేశారు, మరి మీరు వెళ్తే వారు బాధపడతారు కాబట్టి ఎవరు కూడా వెళ్ళకూడదు స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. ఇక్కడ మాతృమూర్తులు చక్కటి ఆనందంతో తాళమేళాలతో వాళ్ళు ఉదయం నుంచి కూడా ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళు బయలుదేరి చేతిలో కోలాటాలు కావు అవి ఒక ఆయుధాలుగా తీసుకొని మంచి నాట్యాన్ని, ఇప్పుడు నాట్యం అంటే ఒకటి యాదొచ్చింది గురుస్వామి, మనిషి ఒక కొటేషన్ తోటి ఉంటాడు, బాట మాట ఆట ఈ మూడు అర్థాలు ఎవరని చెప్తారా? మా బాట త్రేతాయుగంలో శ్రీరాముడు వేసినటువంటి బాట ఇప్పటికీ మరవలేదు మనం, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట భగవద్గీత అది ఇప్పటికీ మరవలేదు. సృష్టికర్త నాట్యం చేస్తూ ఆట ఆడుతూ ఆ యొక్క ఆటని అందుకోసమే మూడు కట్టే కొట్టే తెచ్చన్నట్టు బాట మాట ఆట. మానవ జన్మ ఎత్తినప్పుడు మనకు పుట్టగానే తల్లిదండ్రులు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉయ్యాల చెయ్యాల మొయ్యాల, ఈ అర్థం ఎవరికైనా అర్థమైందా? మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు మనను ఉయ్యాల లేసి ఒక పేరు పెడతారు బారసాల చేసి, లాస్ట్కు మనం అంతమైనప్పుడు మనకు మన యొక్క బంధువులు వచ్చి మన దగ్గర మోసుకుపోవడానికి వస్తారు. కాలం అతీతమైంది. ఈ మధ్య భాగంలో ఒకటి చెయ్యాల, చెయ్యాలంటే ఏమి చేయాలి? ఒక మంచి కార్యాన్ని పూనుకోవాలి, మనం ఉన్నా లేకున్నా చేసి చూపెట్టాలి. అందుకోసమే ఉయ్యాల మొయ్యాల మన కుటుంబ సభ్యులు చేస్తారు. నీ వ్యక్తిగతంగా ఎదగడానికి ఒక ఏదో ఒక కార్యం చెయ్యి, అదే మన యొక్క ఈశ్వర స్వామి చేస్తూ వస్తున్నాడు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ శ్రీమతి గారు కూడా ఎంతో సహకరించి అతను ఎక్కడ తిరిగినా కూడా కుటుంబ సభ్యులు కూడా నీవు చేసే పని మంచిది, నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా మంచి కార్యం చేయని ఆ శ్రీమతి గారి ఆజ్ఞతోటి ఆయన ఇంతగా కృషి చేస్తూ ఉన్నాడు. అందుకోసమే మాతృమూర్తులందరికీ కూడా మీకు కూడా ప్రత్యేకమైనటువంటి సన్మానం ఉంది. అదేవిధంగా మాతృమూర్తులే ఇక్కడ ఎక్కువన్నారు కనుక ఒక చిన్న పాట చెప్తాను. ఆ మాటలో ఏముందంటే ఒక తల్లి ఒక సైంటిస్టు, ఒక తల్లి ఒక సైంటిస్టు ఒక శాస్త్రవేత్త. ఎలా శాస్త్రవేత్త అయిందంటే కుటుంబాన్ని కడపాలన్నా చక్కగా ఉంచాలంటే దాన్ని వేడి చేసి కాగబెట్టి అలా పెడుతుంది. ఒక్కరోజు నిలబడ్డటువంటి పాలని రెండో రోజుకి ఉండాలంటే ఏం చేస్తుంది? తోడు వేస్తుంది. అంటే ఇది సృష్టి రహస్యం, జీవితానికి సంబంధించినటువంటి పాల గురించి చెప్తున్నా నేను. రెండో రోజు పాలు ఖరాబు కావద్దు అంటే వేడి అంటే వేడి చేసిన పాలు తోడుకొని అది తెల్లవారిన తర్వాత ఒక పెరుగుగా మారుతుంది. పెరుగుని చిలికినప్పుడు అది చల్లగా మారినటువంటి పెరుగుని తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని చిలుకుతో ఒక వెన్నలా వెళ్తుంది. ఆ వెన్నని ఒక 1 వారం రోజుల దాకా మనం ఉంచవచ్చు. దాన్ని వేడి చేస్తే నెయ్యి అవుతుంది. నెయ్యి కొన్ని సంవత్సరాలు ఉంటుందని ఆ తల్లికి మొదలే తెలుసు. ఎలాంటి కెమికల్ కలపకుండా మన ఇంట్లో నెయ్యి కొన్ని సంవత్సరాలు ఉంచవచ్చు అనేది పాలల్లో చెప్పింది. అటువంటి కుటుంబాలు పూర్వం ఉండేది. పిల్లలను కలపడం కానీ తోడుగా ఉంచడం కానీ అందరినీ విడకుట్ట ఉండర్చడం కానీ పాలకు కుటుంబానికి సంబంధాలు ఉండే. అందుకోసమే చక్కటి ఈ యొక్క అయ్యప్ప మ్యాగజైన్ కూడా మన ఒక అంబర్పేట కుటుంబ సభ్యులే కాకుండా యావత్ రాష్ట్రాల నుంచి కూడా పిలిచి ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి స్వాములు, మరి అదేవిధంగా గురుస్వాములు ప్రత్యేకమైనటువంటి అయ్యప్ప స్వాములు పిలవగానే ఈ యొక్క ఆహ్వానం అందుకొని వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రెస్ రిపోర్టర్సు మన సతీష్ గారు సీనియర్ జర్నలిస్ట్ నాయకులు వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషకరం. వారు కూడా ఈ యొక్క పుస్తకాన్ని తీసుకొని
ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి విలువలని మీకు తెలిసిన స్పెషల్ ఆర్టికల్గా రాసి ఆ యొక్క మ్యాగజైన్లో వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మన దగ్గర అంబర్పేటలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే అంబర్పేట అంటేనే ఒక ఆధ్యాత్మికమైన నిలయం జరిగింది. కార్తీక మాసం కానీ మార్గవ మాసం కానీ ఎక్కడ చూసినా కూడా ఇది ఆధ్యాత్మికంగా ఉంది. స్వామి గురుస్వామి పాట రెడీ చేసుకోండి స్వామి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప జింపాలలు బాలమణి కంఠుడుగేను కోహిల గీతములే చోల సంధ్యారాగములు కైలాస వైకుంఠము తాకు